లేదనుకోండి, ఏం మిగులుతుంది? అర్థకామాలు మిగులుతాయి. ఏదో ఒకటి చేయాలి కదా బతుకున్నందుకు. సత్యాన్వేషణ లేకపోతే అర్థకామాలు మాత్రమే మిగులుతాయి. సత్యాన్వేషణ చేసినప్పుడు కూడా ఉంటాయి అర్థకామాలు. అర్థకామాలు ఎక్కడికి పోతాయి? సన్యాసం తీసుకున్నా కూడా అర్థకామాలు ఉంటాయి కదా. ఏదో కొంత డబ్బు పోగొట్టు చేయడం, ఏవో వస్తువులు కొనుక్కొని భోజనం చేయాలి కదా. అర్థకామాలతో మాత్రమే సరిపెట్టేయకూడదు జీవితాన్ని, సత్యాన్వేషణ కూడా ఉండాలి. అయితే ఈ సత్యాన్వేషణకి ఏది మూలం? ఏది అనుభవమా లేక వచనమా? చాలా క్రిటికల్ పాయింట్ ఇది. మన హిందూ ధర్మం ఎలా తయారైంది? ప్రారంభంలో అనుభవం సత్యాన్వేషణకి మూలంగా ఉండేది. ఉదాహరణకి గాయత్రి మంత్రం అలాగే వచ్చింది. మొత్తం స్పిరిచువల్ లాస్ అన్నీ అలాగే వచ్చాయి. కనపడే జగత్తు యొక్క మిథ్యాత్మాన్ని గుర్తెరిగి ఆ కంటికి కానరాని సత్యమును వెతికి పట్టుకోవాలి. కంటికి కనపడుతూ ఉండదు అది, సత్యం ఎప్పుడూ కూడా దాగి ఉంటుంది. హిరణ్మయైన పాత్రైన సత్యస్యాభిహితం ముఖం, దాన్ని వెతికి పట్టుకోవాలి. ఆ విధంగా అనేక స్పిరిచువల్ లాస్ అన్నీ అలాగే వచ్చినవే. కాబట్టి ప్రారంభంలో సత్యాన్వేషణ అనుభవ ప్రధానంగా ఉండేది. అనుభవమే సత్యాన్వేషణకు మూలము అలా ఉండేది. కాలక్రమంలో ఏమైంది? ఈ అనుభవాలన్నిటినీ వాక్యముల రూపంగా మహర్షులు వెలయించినారు. వాటికి మంత్రరూపము ఇచ్చి వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి సంహిత అని ఈ విధంగా వేదములు నిర్మాణమైనాయి. ఆ తర్వాత ఆ వేదములను బేసిస్గా చేసుకుని స్మృతికారులు వచ్చి వాళ్ళు దే గివ్ లాస్, స్మృతులు నిర్మాణమైనాయి. అనేక స్మృతులు వచ్చాయి. దర్శనములు కూడా స్మృతులుగానే పరిగణిస్తారు, లైక్ సాంఖ్య దర్శనము ఇత్యాదులనే కూడా. వీటిల్లో పరిస్థితి ఏమిటి? వచనం ప్రమాణం, అంటే ఎవడో ఒకడు చెప్పింది ప్రమాణం, అనుభవం కాదు. చూడండి, దట్ ఈజ్ ఎ డౌన్ఫాల్. అనుభవ ప్రధానం నుంచి వచన ప్రధానం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నిప్పుల్లో వేళ్ళు పెడితే కాలుతాయి అని మీరు అనుభవాన్ని బట్టి తెలుసుకుంటున్నారా లేకపోతే వచనాన్ని బట్టి తెలుసుకుంటున్నారా? అనుభవ ప్రధానంగా ఉంటుంది. వచనాన్ని బట్టి ఎలా తెలుసుకుంటారు? దాని మీద ఒక పెద్ద లాజిక్ డెవలప్ చేశారు. ఎలాగా? నిప్పుల్లో వేళ్ళు పెడితే కాలుతాయి అనేది అనుభవాన్ని బట్టి తెలుసుకోవచ్చు, కానీ స్వర్గం ఉన్నది, స్వర్గంలో భోగాలు ఉంటాయని అనుభవాన్ని బట్టి ఎలా తెలుసుకుంటావు? దానికి వచనమే ప్రమాణం కదా అని ఓ లాజిక్ ఒకటి డెవలప్ అయింది. మరి వచనం తప్ప మరో గతి లేదు. ఎక్కడ అనుభవానికి స్థానము లేదో అక్కడ వచనమునకు ప్రాముఖ్యము కలదు. దాంతో ఏమైంది? మీకు అనుభవాన్ని పక్కన పెట్టి శబ్దము ప్రమాణము అనే ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఈ ఆర్గ్యుమెంట్ చాలా బలపడింది తరువాతి కాలంలో. ఆరంభంలో వచ్చింది విత్ సమ్ లాజిక్కే వచ్చింది. దెర్ ఈజ్ ఎ మీనింగ్ ఇన్ దాట్. ఇప్పుడు స్వర్గాది లోకములు, అక్కడ భోగములు అనేది అనుభవాన్ని బట్టి ఎలా తెలుస్తుంది? స్వర్గానికి వెళ్ళి వచ్చిన వాడు ఎవడు ఉంటాడు? ఉండడు కదా. కాబట్టి దానికి వచనమే ప్రమాణము. ఇప్పుడు మహర్షులు దూరదర్శనము గలవారు, వారు చెప్పారు. వారు త్రికాలజ్ఞులు, మనకి ఎదుర్కొండా ఉన్నవే మనకి సరిగ్గా తెలియవు, మహర్షులుగా ఏవో తెలుస్తాయి, వారు చెప్పారు. కాబట్టి వారు చెప్పింది ప్రమాణము అనే ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇట్ ఈజ్ ఇనెవిటబుల్, వి నీడ్ ఇట్. వచనం మనకి ప్రమాణం ఉండాలి. అయితే భగవాన్ బుద్ధుడు వచ్చినాటికి ఎటువంటి పరిస్థితి నిర్మాణమైందంటే, బుద్ధుడు దీన్ని ఉటంకించాడు. ఎలాంటి పరిస్థితి నిర్మాణమైందంటే, అనుభవంతో అసలు పనే లేకుండా కేవలం వచన ప్రాముఖ్యమే సమాజంలో వచ్చింది. కేవలం వచనమే, అనుభవం అనేది అసలు అక్కర్లేదు. వచనం ఉంటే చాలు. వచనాత్ ప్రవృత్తి, వచనాన్ నివృత్తి. ఏదైనా వచనం ఉంటే ఆ పని చేస్తాం, ఈ పని చేయకూడదు అని వచనం ఉంటే ఆ పని మానేస్తాం. అంటే సత్యము పలుకవలెను. ఎందువల్ల అంటే చూడ సత్యం పలికినట్లయితే నీ మనస్సు శాంతంగా ఉంటుంది, మనస్సుకి అలజడి ఆందోళన ఉండవు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అది కాదు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. సత్యం వద అని తైత్తిరీయ శృతి విధిస్తోంది కాబట్టి సత్యము పలుకవలెను.
ఆ స్థితికి చేరుకుంది పరిస్థితి. దాన్ని బుద్ధుడు ఏమన్నాడంటే దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది అని అంచేతన ఆయన ఏం చేశాడు, వేదము అనే మాట ఎత్తలేదు. వేదము స్మృతి అనే మాట కనుక ఎత్తితే మళ్ళీ నేను వచనానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కనుక నేను కేవలము అనుభవం గురించే చెప్తాను, నేను వచనమును చెప్పను అని ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. మీకు ఆ రకమైన ప్రతిజ్ఞ చేసిన వాడు మన మానవ ఇతిహాసంలో ఇంకొక మనిషి కనపడతాడు, అది జడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణుడు మంచి చెప్పు ఉండొచ్చు, శంకరులు మంచిగా చెప్పు ఉండొచ్చు, కానీ నేను కోట్ చేయను. ఎందుకంటే కోట్ చేస్తే మళ్ళీ డైరెక్షన్ మారిపోతుంది, అనుభవాన్ని పక్కన పెట్టేసి వచనానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టు అవుతుంది. ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. అలాగే భగవాన్ బుద్ధుడు కూడా ఆయన వేదాలను తిరస్కరించలేదు, వేదాలను కోట్ చేయలేదంటే అనుభవమే ప్రధానము అని గట్టిగా చెప్పాడు. ఇగో ఈ రకంగా మనము వీఆర్ మూవింగ్ బిట్వీన్ టూ థింగ్స్, ఒకటి అనుభవము, రెండు వచనం. మీరు అనుభవాన్ని పక్కన పెట్టేస్తే వచనమే మిగులుతుంది. అప్పుడు వచనము ఏకరూపంగా లేదు, అనేక వచనాలు ఉన్నాయి. ఈ వచనాలను చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు, కపిలుడు మొదలైన పెద్దవాళ్ళు చెప్పారు ఈ వచనాలు. కాబట్టి కపిలుడు చెప్పిన వచనాన్ని మీరు త్రోసిపుచ్చారనుకోండి, ఆ వచనానికి మనం ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఓ పెద్ద పండితుడు వచ్చాడు, అరే ఆయనకు సీటు వేసి కూర్చోబెట్టండి డయస్ మీద అంటే, లేదండి మా ప్రోగ్రామ్ అంతా ఫిట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు సీటు వేయడానికి అవకాశం లేదు అంటే, అలా కాదులేండి ఉపన్యాసం అక్కర్లేదు, ఊరికే సీటు వేసి అక్కడ కూర్చోబెట్టండి ఆయన్ని, ఆయనకు మెళ్ళో మాల వేయండి, ఓ దండం పెట్టండి, దానికేం కష్టం, గివ్ ఇంక్లూడ్ హిమ్ అని ఒక అప్రోచ్. ఆ విధంగా ఇప్పుడు కపిలుణ్ణి ఇంక్లూడ్ చేయాలి. కపిలుణ్ణి ఇంక్లూడ్ చేయకపోతే మంచి మహర్షిని గొప్పవాడిని మనం ఎక్స్క్లూడ్ చేసినట్టు అవుతుంది, అలా చేయకూడదు. ఆయన చెప్పిన వచనమునకు అవకాశమే ఇవ్వకపోవడము దోషము. స్మృత్యనవకాశ దోష ప్రసంగ, అలాంటి దోషం మనల్ని ఎత్తికి రాకూడదు. కనుక మనం ఆయన స్మృతికి ఎంతో కొంత అవకాశాన్ని ఏదో విధంగా కల్పించాల్సి ఉంటుంది. అవును, సాహిత్యంలో కూడా అలాంటి సమస్యలు ఉంటాయి. సో ఇది పూర్వపక్షం, ఇది చేత ఆ రకమైన పూర్వపక్షం సరికాదు. ఇది సెంటిమెంటల్ మొహమాటం బేసిస్ మీద సత్యాన్ని అన్వేషించటానికి పూనుకుంటే ప్రయోజనం ఉండదు, నా అది అంగీకారం కాదు. ఎందుకంటే ఆ బేసిస్ మీద మీరు సత్యాన్వేషణను కొనసాగించినట్లయితే అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగం వస్తుంది. కపిల మహర్షి చెప్పాడు కాబట్టి గొప్పది కాబట్టి లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ అని మీరు కనుక కపిలుడి వచనాన్ని యాక్సెప్ట్ చేస్తే మనువు మొదలైన వాళ్ళు చెప్పిన వచనాలన్నింటినీ తిరస్కరించినట్లు అవుతుంది. మొత్తం మీద మీకు ఏదో ఒక వచనాన్ని పట్టుకుంటే ఇంకో వచనాన్ని తిరస్కరించిన దోషం తప్పదు. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది అప్రోచ్ అని దట్ ఈజ్ ది అధికరణం. మీకు అధికరణం యొక్క పూర్వాపరాలని మీకు మనవి చేశాను. ఇప్పుడు అలా కాదండి, కపిలుడిని ఎలా కాదంటారు, కపిలుడి పేరు వేదంలోనే వచ్చింది. ఆయన సాక్షాత్తు కపిలుడి గురించి వేదంలోనే చెప్పారు, ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే అని అలాగొచ్చింది, వేదంలోనే వచ్చిన గొప్ప కపిలుడు అంటే శంకరులు అంటున్నారు కపిలుడనే పేరు పెట్టుకుని అలా అలా చేయకయా. ప్రతివాడు కపిలుడనే పేరు చాలామంది పెట్టుకుంటారు, దాన్నే ఉంది. సో అన్యస్య కపిలస్య సకరపుత్రాణం ప్రతప్తం వాసుదేవనాం స్మరణ, ఎంతరందరో కపిలులు ఉన్నారు. ఇప్పుడు రామాయణంలో కపిలుడు ఉన్నాడు, ఆయనకి వాసుదేవ కపిలుడు అని పేరు. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు అనే పేరు మీద మీరు టెలిఫోన్ డైరెక్టరీ తీశారనుకోండి, ఎన్ని ఉంటాయి, పేజీలు పేజీలు ఉంటాయి. దాంట్లో మీరు కొంచెం పక్కన ఫ్యామిలీ నేమ్ పెట్టారనుకోండి కొంత ఈజీ అవుతుంది. శ్రీనివాసరావు పి అన్నారనుకోండి, కొన్ని వందల శ్రీనివాసరావులను పక్కన పెట్టి ఆ పి దగ్గరికి రావచ్చు. మళ్ళీ అక్కడ కూడా వెరైటీ ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు.
కాబట్టి ఈ కపిలుడు వాసుదేవుడు అనే పేరుతో రామాయణంలో ఇంకో కపిలుడు ఉన్నాడు. ఆయన ఆ కపిలుడు అవ్వచ్చు, ఋషిం ప్రసూతం కపిలం అన్నప్పుడు ఆ కపిలుడు అవ్వచ్చు, నీ కపిలుడే అవ్వాలనేమీ రూల్ లేదు. కాబట్టి కపిల అనే పేరు చూపించి, అదిగో ఆ కపిలుడు వేదంలో చెప్పబడ్డాడు, ఆ కపిలుడు మా కపిలుడే కాబట్టి మా స్మృతిని మీరు ఒప్పుకు తీరాలి అని అలా ఆర్గ్యుమెంటు నిలబడదు. తర్వాత అన్యార్థదర్శనస్య చ ప్రాప్తిరహితస్య అసాధకత్వాత్. మీ కపిలుడు ఉన్నాడే, మీ కపిలుడు ఏం చేస్తున్నాడో తెలుసిన, అన్యార్థదర్శనం చేస్తాడు, అంటే ఇతరమైన వస్తువుని స్వీకరిస్తాడు, అంటే ద్వైతవాది అని అర్థం. ద్వైతంలో అన్యార్థదర్శనం ఉంటుంది, పరమాత్మ ఉంటాడు, పరమాత్మ కంటే భిన్నంగా జగత్తు ఉంటుంది, జగత్తు కంటే భిన్నంగా జీవులు ఉంటారు, అన్నీ అందరూ అన్నీ భిన్న భిన్నాలుగా ఉంటారు. ఈ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు. అటువంటి అన్యార్థ దర్శనాన్ని అంటే ద్వైత భావాలను ఆయన చెప్తూ ఉంటాడు. సో అటువంటి ద్వైతాన్ని చెప్పేటువంటి ఆ కపిలుడు, ఆ కపిలుని యొక్క వాదము అది వేదము చేత అంగీకరింపబడలేదు. ప్రాప్తిరహితస్య, వేదము ఎక్కడా కూడా ఆ ద్వైతాన్ని చెప్పట్లేదు, ఎక్కడ వేదంలో లేదు. యః కపిలం జ్ఞానైర్విభర్త ధనీశ్వరం పశ్యేది విధీయతే తస్య అన్యార్థస్య ఈశ్వర ప్రతిపత్తి శేషస్య కపిల సర్వజ్ఞత్వస్య దర్శనం అనువాద తస్య మానాంతరేణ ప్రాప్తిశూన్యస్య స్వార్థ సాధకత్వయోగాత్ నానువాద మాత్రాత్ సర్వజ్ఞత్వ ప్రసిద్ధిరిత్యాహ. అంటే అన్యార్థదర్శనస్య చ ప్రాప్తిరహితస్య అసాధకత్వాత్. అన్నదానికి అర్థం ఏంటంటే అన్యమైన అర్థమును ఉటంకించుట. అన్యార్థ దర్శనము అంటే ఇతరమైన అర్థమును ఉటంకించుట. అంటే ఇతరమైన అర్థం అంటే ఏమిటి? ఇప్పుడు కపిల మహర్షి ఆయన ఉన్నాడు, ఆయన బోధించినటువంటి ప్రధానమనే వాదం ఒకటి కలదు, అది చాలా మంచిది అని అన్యార్థ దర్శన అన్యార్థమును తీసుకోవచ్చుట, అలా తీసుకోండి. సో ప్రధానము జగత్కారణము అనే విషయమును ముందుకు తెచ్చుట, అది ప్రాప్తిరహితస్య. అంటే ఏమిటి? అది ఎక్కడా కూడా వేదము చేత బోధింపబడుట లేదు. ఆయన చెప్పేటువంటి ప్రధాన కారణవాదము ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. అన్యమైన అర్థం అది, అది వేదంలో చెప్పబడిన విషయం కాదు. వేదంలో చెప్పబడిన దానికంటే భిన్నమైన అర్థము దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. అది కపిలుడు చెప్పాడు, ఇది చాలా ప్రధానము అని దాన్ని మీరు ముందు పెడుతున్నారు. అది ప్రాప్తిరహితస్య, అది దానికి ఎక్కడా కూడా మనాంతరము చేత అంటే ఇంకో ప్రమాణం చేత దానికి ప్రాప్తి లేదు, అనుభవంలో అది లేదు. పోనీ వేదంలో కానీ ఇంకెక్కడైనా చెప్పారంటే అది కూడా లేదు. అటువంటి దర్శనమును అంటే ఇంకెక్కడా దానికి సపోర్టు లేనటువంటి ఒక చిత్రమైన దర్శనాన్ని మీరు కపిలుడు అని కేవలము పేరు పెట్టి, ఆ కపిలుడనే ఆయన చెప్పాడు కాబట్టి అనే ఒక పేరు బేసిస్ మీద దాన్ని నిలబెట్టడము తగదు, అసాధకత్వాత్. ఆ విధముగా దాన్ని సాధించుట సంభవము కాదు. భవతి చాన్యా మనోర్మాహాత్మ్యం ప్రఖ్యాపయంతి శృతి. ఇంకొక శృతి ఉన్నది, ఇంత మీరు చెప్పిన శృతి ఋషిం ప్రసూతం కపిలం అని ఆయన చెప్పాడు కదా పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఉన్నాడు, ఇంకో శృతి ఉంది. ఆ శృతి ఏమని చెప్పిందో తెలిసిన, యద్వైకించ మనురవద తద్భేషజం. మనువు ఏది చెప్తే అది మీకు మందు. ఈ సంసారం అనే రోగానికి మందు ఏది? మందు భేషజం అంటే మందు, వైద్యం. ఏమిటది? యద్వైకించ మనురవద. మనువు ఏది చెప్తే అది మీ సంసార వ్యాధికి మందు అని ఇంకో శృతి చెప్పింది. కాబట్టి మరి మనువుకి మనువు మాటను మనం తీసుకోకపోతే ఎలాగా? ఈ మనువులు ఇంతమంది లేరు, ఒకడే మనువు ఉన్నాడు. ఆ మనువేమో ప్రధాన కారణవాదం చెప్పట్లేదు, అద్వైతాన్ని చెప్తున్నాడు. కపిలుడు డజన్ మంది ఉన్నారు. ఏ కపిలుడు గురించి చెప్పిందో శృతి? ఋషిం ప్రసూతం కపిలం అన్నప్పుడు మీరన్న కపిలుడు కాకపోవచ్చు, మరో కపిలుడు అవ్వచ్చు, ఆ రామాయణంలో చెప్పిన కపిలుడు అవ్వచ్చు.
తర్వాత మీరు చెప్పిన మీ కపిలుడు చెప్పిన వాదము ప్రధాన కారణ వాదము అది ఆ కపిలుడు తప్ప ఇంకెక్కడా అది ఒక చిన్న పిసరు కూడా ఎక్కడా కనపడదు దాన్ని పట్టుకొచ్చి అదిగో కపిలుడు అనే పేరును వేదం చెప్పింది కాబట్టి మా సిద్ధాంతమే కరెక్టు అని ఆ విధంగా చెప్పడము సరికాదు. ఇది ఎలా ఉంటుందంటే కపిలుడు అనే మాట వినబడుతోంది కపిల అని కొన్ని చోట్ల. ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేస్తున్నారంటే అప్పుడు ఋషులు చేసిన ప్రార్థనల యొక్క ఫలమే క్రైస్తు పుట్టడము అని చెప్తున్నారు. దాన్ని ఒక రకంగా దాన్ని స్వీకరించవచ్చు, ప్రొవైడెడ్ మీరు యూ డోంట్ యూజ్ ఇట్ ఫర్ కన్వర్షన్. కన్వర్షన్ అనే దానికి ఉపయోగించకుండా ఆ పరమేశ్వరుని యొక్క సృష్టిలో క్రైస్తు కూడా ఒక గొప్ప మహాత్ముడు, ఇలాంటి వచనాలు అన్నీ అంగీకారమే, దాంట్లో మనకి అభ్యంతరమే. కానీ అవి అడ్డుగా పెట్టుకుని కన్వర్ట్ చేసుకోకపోవడం మటుకు అబ్జెక్షన్. అలాగే ఇప్పుడు ఈ పాంచరాత్రాగమం అని ఉంది, దీన్ని నారద మహర్షి బోధించాడు. నారద మహర్షికి ఎవరు బోధించారు? విష్ణువు బోధించాడు. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతీది కూడా డైరెక్ట్గా విష్ణువు నుంచి వచ్చింది అని చెప్పి మిగతావన్నీ కూడా తోసిపుచ్చి దీన్ని ఒక్కటే ఫాలో కావాలి అని ఒక వాదము కలదు. శైవాగమాలు ఉంటాయి, అవి ఎవరు చెప్పారు? డైరెక్ట్గా శివుడు పార్వతికి చెప్పాడు. విష్ణువు నారదుడికి చెప్పడం కంటే శివుడు పార్వతికి చెప్పడానికి విలువ ఎక్కువ. దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. దిస్ ఇస్ మోర్ వాల్యుయబుల్ దాన్ దాట్. విష్ణు సహస్రనామానికి పరంపర లేదు, లేదా శివ సహస్రనామానికి పరంపర ఉంది అని ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడు ఏదో పాయింట్. కాబట్టి ఈ రకంగా ఒక వచనానికి ఇంకో వచనాన్ని అడ్డు వేస్తూ ఉండడం పద్ధతి బాగుండలేదు. అస్తు. సో కాబట్టి మనువు ఏమని చెప్పాడో తెలుసిన? మనునాచ సర్వభూతేషు చాత్మానం, సర్వభూతాని చాత్మని సంపశ్యన్నాత్మయా జీవై స్వరాజ్యమధిగచ్చతి. ఈ వాక్యం చాలా గొప్పది, దీన్ని శంకరులు పదే పదే కోట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో కొన్ని అనేకములైన థీసిస్లు, ప్రతిపాదనములు, చాలా మౌలికమైన ప్రతిపాదనములు కొన్ని గలవు. ఇప్పుడు మీరు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, అక్కడ రాజు ఎవడు ఉంటాడు? మీరుంటారా? మరొకటి ఉంటాడా? ఇంద్రుడు ఉంటాడు. కాబట్టి ఆ లోకా ఆ పరిస్థితికి ఏమంటారంటే అన్యరాజానహ. వీళ్ళందరి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాడెవడో నెత్తి మీద ఇంకొకటి ఉండి రాజ్యం వెళ్ళేవాడు ఇంకొకటి ఉంటాడు, వాడి చెప్పు చేతల్లో వీళ్ళందరూ ఉండాలి. ట్రూ, భోగాలన్నీ అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు, కానీ ఆ భోగాలు ఎలా అనుభవించాలి? ఇంకొకటి చెప్పు చేతల్లో ఉంటూ అనుభవించాలి, వాడి మాటకి తల ఊపుతూ, వాడి ఆజ్ఞలని పాలిస్తూ, వాడిని ఖుష్ హ్యాపీగా అట్టబెట్టి మనం భోగాలని అనుభవించాలి. అంటే ఏమిటి? ఇంద్రియ భోగములను కోరుకుంటూ, అంటే ఇప్పుడు మీరు చాయిస్, ఇంద్రియ భోగములు కావాలా, మీకు ఫ్రీడమ్ కావాలా అని చాయిస్. ఈ చాయిస్ మీరు ఇవ్వండి, అందరికీ ఏది తీసుకుంటారో తెలిసినా మాకు ఇంద్రియ భోగములే కావాలి అని తీసుకుంటారు. ఇప్పుడు దుబాయ్లో ఉద్యోగానికి వెళ్తానన్నాడు ఒక అతను. వెళ్తానంటే కొంచెం స్వామీజీ చెప్పారు, చూడు నువ్వు దుబాయ్లో ఉద్యోగానికి వెళ్ళొచ్చు, దుబాయో లేకపోతే మస్కటో లేకపోతే సౌదీ అరేబియా ఉద్యోగానికి వెళ్ళొచ్చు, నీకు బాగా డబ్బులు వస్తాయి, అక్కడ ఇంద్రియ భోగాలు కూడా చాలా బాగుంటాయి, అక్కడ మాల్స్ అవి ఉంటాయి, గొప్ప గొప్ప భోగాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మంచి మంచి హాస్పిటల్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే భోగాలు ఉన్న చోట హాస్పిటల్స్ అవసరం పడతాయి కాబట్టి అది అవన్నీ ఉంటాయి. కానీ వాడెవడో షేక్ ఎవడో ఉంటాడు, వాడికి అడుగులకు మడుగులు ఒత్తుతూ నువ్వు బతకాల్సి ఉంటుంది. నీకు భోగాలే కావాలి, అడుగులకు మడుగులు ఒత్తడం నాకు అభ్యంతరం లేదు అని నువ్వు అనుకుంటే నీకు చాలా బాగుంటుంది. కానీ అక్కడ నువ్వు హిందూ ధర్మాన్ని ఓపెన్గా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీలు, బొట్టు పెట్టుకుని వెళ్ళడానికి వీలు ఉండదు. బేసిక్ థింగ్స్లో కూడా నీ ధర్మాన్ని నువ్వు ఓపెన్గా అనుష్ఠించడానికి ఉండదు, నువ్వు ఇంట్లో రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలి తప్ప బయటికి పట్టుకెళ్తే అరెస్ట్ చేస్తారు. కాబట్టి నీకేం కావాలి,
డబ్బు భోగములు కావాలా, ఫ్రీడమ్ కావాలా? డబ్బు భోగములు కావాలంటే సౌదీ అరేబియాలో రియాడ్కి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటే డబ్బు భోగాలు బాగా వస్తాయి, ఫ్రీడమ్ ఉండదు. కాదు, నాకు డబ్బు భోగములు తక్కువైనా ఫ్రీడమ్ కావాలంటే చెన్నైలో ఉండి ఉద్యోగం చేసుకో, బాగా పిండి కట్టులో అన్ని పెట్టుకుని పంచగట్టుకుని ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవడో కాదండి. ఎవడైనా కాదన్నాడంటే జైల్లో పెట్టేది, జైల్లో అమ్మ గారికి ఒక్క ఫోన్ కొడితే ఆవిడ జైల్లో పెట్టేస్తుంది. కాబట్టి నీకు ఫ్రీడమ్ కావాలా, డబ్బు భోగాలు కావాలా? సో అలాగే మను మహారాజు కూడా అటువంటి టాపిక్కే లేవనెత్తాడు. నువ్వు అగ్నిష్టోమం చేసి సోమయాజి అంటారు, సోమయాగం అగ్నిష్టోమం కదా, సోమయాగం చేసి స్వర్గం కావాలా నీకు, అక్కడ ఇంద్రియ భోగాలు ఉంటాయి. లేకపోతే ఆత్మయాజీవై స్వరాజ్యం అధిగచ్చతి. ఆత్మయాజీ సోమయాజీ కాదు, ఆత్మయాజీ ఆత్మయా ఇలాంటి యాగం కూడా ఆత్మయాగం ఉంది. ఆత్మయాగం అన్నది నువ్వు చేస్తే, సోమయాగం చేస్తే సోమయాజీ అవుతాడు, ఆత్మయాగం చేసిన వాడు ఆత్మయాజీ అవుతాడు. అటువంటి ఆత్మయాజీ ఇక్కడ అధిగచ్చతి, వర్తమాన కాలంలో ఇక్కడ బతికుండగానే, స్వర్గంలాగా కాదు, స్వర్గం అయితే పోయిన తర్వాత వస్తుంది, బతికుండగానే ఫ్రీ. స్వరాజ్యం అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ అని అర్థం. వీడికి రాజవడు, వీడికి వీడే రాజు అంటే అలాగో తెలుసున్నదని అర్థం. ప్రతి భక్తుడికి కూడా భగవంతునికి భయపడుతూ బతకాలి భక్తుడు. భక్తుడు వేరు భగవంతుడు వేరు అన్నప్పుడు భక్తుడు కూడా భగవంతుడికి భయపడుతూ బతకాలక్కర్లేదా? భక్తుడు వేరు కదా, మరి భగవంతుడి కంటే వేరే ఉన్నాడు, భక్తుడు కంటే వేరుగా భగవంతుడు ఉన్నాడు. భయపడుతూ బతకాలక్కర్లేదా? భయపడుతూ బతకాలి. కాబట్టి భక్తుడికి కూడా భయం ఉంటుంది. ఇప్పుడు దేవుడికి వడ్డీ కాసిన వాడని ఇలాంటి పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? భయాన్ని బట్టి వచ్చినవే కదా ఇవన్నీ. భయానికి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయకపోతే ఆయనేమో మిమ్మల్ని ఇది చేసేస్తాడు అది చేసేస్తాడనే భయం కనపడుతుందా కనపడతా దాంట్లో? కాబట్టి భక్తుడికి కూడా స్వరాజ్యం ఉండదు. ద్వైత భక్తుడికి స్వరాజ్యం ఉండదు. ద్వితీయాద్వై భయం భవతి. వాడు దేవుడు ఇద్దరూ ఉంటారు. ఆ దేవుడు ఎప్పుడైనా వీడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దేవుడు కూడా మూడు కొద్దిగా చేంజ్ అయితే వీడిని ఇబ్బంది పెడతారు. జయ విజయల్ని కిందకి తోసేసాడు కదా. జయ విజయులు ఇవి కథలు ఎలా ఉంటాయి చూడండి. జయ విజయులు గుమ్మం దగ్గర కాపలాకి వస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఒకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి చెప్పినట్టు ఉన్నాను నేను, భాగవతంలో ఉంటుంది, మీరు చూసుకుంటే దొరుకుతుంది. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఎవరిని రానివ్వద్దన్నారండి అని చెప్పారు. అంటే వాళ్ళని ఆవిడంది, చూడు ఎవళ్ళని రానివ్వద్దన్నారనే మాటని నువ్వు సందర్భానుసారంగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవళ్ళని రానివ్వద్దన్నారంటే బయట వాళ్ళు ఎవళ్ళని రానివ్వద్దు అని అర్థం. దాన్ని నాకు అప్లై చేస్తారా మోహన్ సార్, తప్పు కదా అది అని ఆవిడ కోపడింది. వాళ్ళ మీద కోపడితే అది మీరు ఆయనతో సెటిల్ చేసుకుని మళ్ళీ మాకు ఫ్రెష్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇట్లా మీరు మాట్లాడుకోండి అమ్మా, అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళడానికి మీరు లేదు లేదా ఆవిడ వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆ విష్ణువు ఇంకా ఇప్పుడు రానివ్వచ్చను ఏదో చెప్పి ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మొన్నాడు ఎప్పుడో లక్ష్మి వెళ్ళినప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆయనతో మాట్లాడితే ఇలా చేశారు నన్ను వీళ్ళు, వీళ్ళకి నువ్వు శిక్ష వేసేదాకా నాకు నిద్ర పట్టట్లేదు, అవమానం అయిపోయింది నాకు, వీళ్ళిద్దరిని శిక్షిస్తే కానీ నిద్ర పట్టట్లేదు అని చెప్పింది. అంటే ఏమిటి అక్కడ ఏముంది? వాళ్ళు ఈ ఫైండ్ ఇదే మీకు సమాజంలో కనపడేటువంటి ఆ కక్ష భావన కనపడుతుందా లేదా? కానీ ఆవిడ తల్లి కదా, జగన్మాత, ఆవిడ క్షమించుదలేచ్చు కదా. పిల్లలు తప్పు చేయకపోతే ఇంకెవరు తప్పు చేస్తారు? తల్లి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? వాళ్ళు ఇంతకీ డ్యూటీ ఏదో చేస్తున్నట్టు ఉన్నారు కదా, వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు ఉన్నారు కదా. దే మేడ్ ఏ మిస్టేక్, ట్రూ, బట్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ దే మేడ్ ఏ మిస్టేక్. ఇండియాలో డ్యూటీ చేసేవాడు చాలా అరుదుగా కనపడతారు, డ్యూటీ ఎక్కొట్టి వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు. ఈ కథలు చూడండి, ఈ సైకాలజీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి. డ్యూటీ చేస్తున్న వాడిని ఎత్తిన ఇంత తుట్ట వేసేయటం మీకు పురాణంలో కూడా అలాగే ఉంటుంది.
సో ఆయన చెప్పచ్చు కదా ఆవిడికి, నువ్వు క్షమించేసేవాళ్ళు కానీ. ఆయన ఆవిడతో అగ్రి అవుతాడు, ఏమని, అవును నిజమే వాళ్ళకి శిక్ష పడాల్సిందే, కానీ ఇప్పుడు ఈ టైంలో శిక్ష వేసినట్లయితే చూడడానికి బాగుండదట. మళ్ళీ దాంట్లో అదో మతలబు వ్యవహారం, చూడడానికి బాగుండదు, ఏదో భార్యాభర్త కూడబలుకున్న శిక్ష వేశారన్నట్టుగా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అదే పడుతుందిలే, నువ్వు ఓపిక పట్టినట్టు. సనక సనత్ కుమారులు వీళ్ళు వస్తారు, వీళ్ళు మళ్ళీ డ్యూటీ చేస్తూ ఉంటారు, దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. సో నేను అమెరికాలో ఒక డైలాగ్ విన్నా, అక్కడ గేట్ దగ్గర ఉన్నవాడు, నేను ఒకసారి వాల్టర్ రీడ్ హాస్పిటల్కి వెళ్ళాను చూద్దామని, ఏదో ఐడెంటిటీ కార్డు ఉంటే కానీ వాడు లోపలికి రానివ్వను, నా దగ్గర ఉన్నది ఏదో చూపించాను, దిస్ డజంట్ సర్వ్ ది పర్పస్ అని చెప్పాడు వాడు, దిస్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ వ్యాలిడ్ బట్ నాట్ హియర్, ఇక్కడ పరిస్థితి వేరు, నీ పాస్పోర్ట్ ఉంటే కానీ అలౌ చేయమని చెప్పాడు. అతను, నువ్వు యూఆర్ ఎ గుడ్ మ్యాన్, ఐ నో దట్, బట్ అతను ఏమన్నాడో తెలిసిన, ఐ డు నాట్ రైట్ ది రూల్స్, ఐ డు నాట్ మేక్ ది రూల్స్ అని చెప్పాడు. ఐ డు నాట్ మేక్ ది రూల్స్, ఐ ఓన్లీ ఇంప్లిమెంట్ దెమ్, దేర్ఫోర్ ఐ కెనాట్ అలౌ యూ, ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. ఇండియాలో అయితే దాని చుట్టూ మీరు ఎన్ని మతలబ్బులైనా పెట్టచ్చు, ఏదో మతలబ్బు పెట్టచ్చు, ఆ రూలు విఐపీలకు అప్లై అవ్వదనో, లేకపోతే లంచం ఇచ్చే రూల్ని వైలేట్ చేయించటమనో, లేకపోతే ఆయనకి ఫోన్ చేయి అని ఫోన్ చేయించో, ఫోన్ చేయడం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ, అయినా కూడా వాడి చేత ఫోన్ చేయించి, పై వాడికి ఫోన్ చేయించి వాడి చేత చెప్పించడమో, ఏదో రకంగా మీరు దాన్ని స్కర్ట్ చేసి లోపలికి తోసుకుపోయే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ అలా ఎలవ్ చేయరు, దే వోంట్, వాళ్ళు ఎవరిని ఎలవ్ చేయరు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని కూడా వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ డ్యూటీయే వాళ్ళు చేస్తారు. ఇన్ దట్ సెన్స్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ది రైట్ థింగ్, జయ అండ్ విజయ. వాట్ ఏ సిల్లీ స్టోరీ ఇట్ ఈస్. పొద్దున్నే ఈ స్టోరీ నా పాల పడింది. అయితే ఈ సనత్కుమారులు వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు శాపం ఇచ్చిన సందర్భం చాలా అసందర్భంగా ఉంటుంది, ఏమీ బాగుండదు. ఆ శాపం ఇచ్చే పద్ధతి అది చూస్తే, మీరు ఆ శ్లోకాలు చూస్తే ఏమీ బాగుండదు. శాపం ఇస్తారు, ఆ శాపం కూడా చాలా వియర్డ్గా ఉంటుంది. మూడు జన్మల్లో ద్వేషమా, ఏడు జన్మల్లో ప్రేమ, ఏదో వచ్చినా కూర్చు. ఆ స్టోరీ ఈ రావణాసురుడికి వీళ్ళందరికీ ఏదో వైకుంఠలోకంతో కనెక్షన్ పెట్టడం కోసం కల్పించిన స్టోరీలా కనపడట్లేదని దాని ముఖం చూస్తే మీకు తెలియట్లేదు అలాగా. ఇట్ ఈజ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసినట్టుగా కనపడలేదు. ఈ రావణాసురుడికి ఏదో ఒకటి కల్పించాలి కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తాను. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే తెలుసు కదా, ఆ లెవెల్లో దీన్ని వర్కౌట్ చేసి పెట్టిన స్టోరీలా ఉందా లేదా చెప్పండి. తర్వాత ఆ ఫ్యూడల్ మెంటాలిటీ దాంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదా స్టోరీ. అంచేతనే పురాణము లోకానువాదము అని అంటారు. ఎందుకు చెప్పాను, ఏమిటో ఏదో చెప్తూ ఉంటాను, ఏవో చదువుతూ ఉన్నాం, ఏవో చెప్తూ ఉంటాం. సో ఈ మనుమ స్వరాజ్యం కాబట్టి దేవుడు వేరు నేను వేరు అంటే ఇటువంటి పరిస్థితి నిర్మాణం. స్వరాజ్యం అధికచ్చింది. నన్ను మొన్న ఎవరో, స్వామీజీ మేము చిన్న ఒక భగవత్ కార్యాన్ని చేపట్టినాము, మీ సహాయం కావాలని అడిగారు. అంటే వాళ్ళకి స్వామీజీ దగ్గర ఏవో డబ్బులు ఉంటాయి, వీడు అమెరికాది తిరుగుతున్నాడు కదా, ఏవో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు, పోతారు కరెక్ట్ పోతారు. నా చేతిలో డబ్బులు ఉంటాయి, సంభవ నా చేతికి ఆ లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఎందుకో తెలియదు నాకు, చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి ఇప్పుడు, అవి వెళ్ళే వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి. సో అది గమనించి వాళ్ళు అడిగారు, ఏమిటండి విషయం ఏమిటండి అని అడిగారు. అడిగితే గరుడాల్వారు టెంపుల్ కట్టాలనుకుంటున్నామండి. నేను ఆలోచించి వెంటనే హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మీకు ఫోన్ చేస్తానని చెప్పి తప్పించుకుని బయటపడ్డాను. గరుడాల్వారు టెంపుల్ కడతారు, ఉన్న టెంపుల్స్ రాలేదు. గ్రామంలో ఇప్పటికే మూడు టెంపుల్స్ ఉన్నాయి, విష్ణు టెంపుల్ ఉంది, శివుడు టెంపుల్ ఉంది, బాబా టెంపుల్ ఒకటి కొత్తగా ఈ మధ్యన పెట్టారు కూడాను. చిన్న గ్రామం మూడు టెంపుల్స్, ఇప్పుడు అది చాలనట్టుగా గరుడాల్వారు పెడతారట. గరుడు కాదు గరుడు ఆడవారు, ఏమిటో దానికి మళ్ళీ డబ్బులు, దానికి నేనే దొరికాను. సో ద్వితీయాద్వై భయం భవతి, గరుడు వేరు, విష్ణువు వేరు, భక్తుడు వేరు,
ఇప్పుడు ఈ భక్తుడికి అటు గరుడు వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది, అటు విష్ణు వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి మీకు భోగములు పవరు ఫ్రీడమ్ లేకుండా కావాలా, లేకపోతే నాకు భోగములు వద్దు అధికారం వద్దు నాకు ఫ్రీడమ్ కావాలి, వాట్ ఈజ్ ఇట్ యు వాంట్? అది అంచేతనే ముముక్షుత్వం అన్నది ఒక వేదాంతంలో ప్రధానమైన క్వాలిఫికేషన్. ఎంత ప్రధానమో అంటే వివేక వైరాగ్యములు శమదమాదులు ఉన్నవాడికి మాత్రమే ముముక్షుత్వం అనేది అనుభవానికి వస్తుంది. అలాంటి క్వాలిఫికేషన్ అది సుప్రీం క్వాలిఫికేషన్, ఆ స్వరాజ్యాన్ని కోరువాడు. అంచేతనే మీకు సోమయాజులు కనపడతారు తప్ప ఆత్మయాజులు కనపడరు, తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సోమయాజులు స్వర్గాది భోగాలను కోరుకుంటారు, వాళ్ళకి ఫ్రీడమ్ అక్కర్లేదు. ఫ్రీడమ్ ఏం చేసుకుంటామండి? ఫ్రీడమ్ ఏం కూర వండుకు తింటారా? భోగాలు ఉన్నట్లయితే అన్ని విధాలుగానూ ఉపయోగపడతాయి. ఫ్రీడమ్ ఏం చేసుకుంటారు? ఆయన పెద్ద ఆయన, ఆయనకి నచ్చిందంటే పనసగా ఇస్తే కూర వండుకు తినొచ్చు. ఫ్రీడమ్, ఆయనతోనే మాట్లాడడం, ఏమిటి వస్తుంది నీకు అని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ ఫ్రీడమ్, స్వరాజ్యం. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు కావాలి, ఎప్పుడో వైకుంఠానికి వెళ్ళాక వచ్చేది కాదు, ఇప్పుడు కావాలి. స్వరాజ్యం అధిగచ్చతి, దానికి ఏం చేయాలి? ఆత్మయాగి, ఆత్మయాగం చేయాలి. ఆత్మమేధము అని కూడా పేరున్నదే, సర్వమేధము, ఆత్మమేధం కాదు సర్వమేధము, ఆత్మయాగము. ఆత్మయాగం అంటే ఏమిటో తెలుసునండి? చూడండి, సన్యాసానికి ముందు విరజాహోమము అని ఒకటి ఉన్నది. ఆ విరజాహోమంలో దేవత ఉండదు, ద్రవ్యమే ఉంటుంది. ఇప్పుడు అగ్నేయస్వాహ, అగ్ని, అగ్నికి మీరు హోమం చేశారనుకోండి, దేవత అగ్ని, ద్రవ్యమేమిటి? నెయ్యి. నెయ్యి లేకపోతే పాలు, పెరుగు ఇలాంటివి ఏవో ద్రవ్యాలు ఉంటాయి. ఇంద్రాయస్వాహ దధ్నాజుహోతి, ఇంద్రుడికి దధి, పెరుగుతో హోమం చేయాలి. కాబట్టి ఇలాంటి ద్రవ్యం ఉంటుంది, దేవత ద్రవ్యము ఉంటుంది. అక్కడ ద్రవ్యము ఉండదు, దేవత ఉండదు, మరి ఏమిటి హోమం ఏమిటి అంటే దేవత ఉండదు. ఏమిటి హోమం ఏమిటో తెలుసిన? కామంజుహోమి స్వాహ, కామమును, కామన అంటే కోరికలు, కోరికలను హోమం చేసేస్తున్నాను. దేవత ఉండదు, క్రోధ, కోరికలు ఏ దేవతకు సమర్పిస్తారు? దానికి ఏం సందర్భం లేదు. దేవతకి ద్రవ్యాన్ని సమర్పించాలి కానీ కోరికలను సమర్పిస్తున్నాను, నా చెడు గుణాలన్నింటినీ సమర్పిస్తున్నాను, ఏదో సెంటిమెంట్ కోసం అలాంటి అనొచ్చు, కానీ అది పద్ధతి కాదు. కాబట్టి క్రోధం జుహోమి స్వాహ, అహంకారం జుహోమి స్వాహ అని ఈ విధంగా హోమాలు ఉంటాయి. అవి దే షుడ్ నాట్ బి టేకెన్ లిటరల్లీ, దే షుడ్ బి టేకెన్ ఇన్ స్పిరిట్ ఆల్సో. లిటరల్గా చేసి స్పిరిట్ కూడా తీసుకోవాలి. అంటే ఏమిటి? ప్రతిదీ నాది నాది అంటూ ఉంటాడు వీడు. ఈ నాది నాది అనేటువంటి భావన అది మనిషి జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. ఒక జీవితకాలం వీడు నాది అనేటువంటి ఆ భావనతో బతుకుతాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించి చూడండి, నా అడ్వైస్ మీకు, నాది అనే ఆ థాట్ లేకుండా జీవిస్తే ఎలా ఉంటుంది? ట్రై చేస్తూ, యూ షుడ్ ట్రై. కారు నడుపుకుంటూ వెళ్తారు కానీ నా కారు అనేది ఉండదు. తర్వాత ఇల్లు ఉంటుంది, నా ఇల్లు అనేది ఉండదు. ఒక స్త్రీని నా భార్య అని అలాగా ఎంతకాలం? షీ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్, 100% కంప్లీట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ కదా. ఇప్పుడు ఒక యువతి కలదనుకోండి, షీ ఈజ్ ఎ టోటల్ ఇండివిజువల్, లేకపోతే మీరు పక్కన లేకపోతే సగం ఉందని ఉడికే సెంటిమెంట్ కోసం అలా చెప్పారు కదా తప్ప, షీ ఈజ్ ఎ టోటల్ ఇండివిజువల్. ఇప్పుడు మీరు పక్కకి తప్పుకున్నారనుకోండి, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హర్? సెంటిమెంట్ కాదు పాయింట్, షీ ఈజ్ ఎ టోటల్ ఇండివిజువల్. ఫిజికల్లీ లివరు, స్ప్లీన్ను, అన్ని అవయవాలు ఉన్నాయా? అయితే అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి ఏమైనా లివర్ బాగా అప్పు తీసుకోవాలా? ఏమైనా అక్కర్లేదు కదా, టోటల్ ఇండివిజువల్. తర్వాత మైండ్, టోటల్ మైండ్ ఉందా లేకపోతే సగం సగం మీరు మైండ్ అప్పిస్తూ ఉండాలా? ఎప్పుడైనా అక్కల టోటల్ మైండ్, ఇంటలెక్ట్, ఎవ్రీథింగ్. ఆత్మ చైతన్యం టోటల్, టోటల్ ఇండివిజువల్ని పట్టుకుని మై అనే పక్కన ఏ పేరు పెట్టినా మీరు మై అని ఎలా చెప్పగలుగుతారు? హౌ? ఆమె ఆ వ్యక్తి జన్మించినప్పుడు మై అన్నట్టుగా జన్మించిందా? లేదు కదా.
ఉంటే వీళ్ళు అలా కథల్లో చెప్తారు, నీ కోసమే పుట్టిందేమని అలా చెప్తారు. ఇంకే సెంటిమెంట్ కోసం అలా చెప్పి పెడతారు తప్ప, అలాగే అమ్మాయి మైండ్ని అలా సెటరేట్ చేయడం కోసం అలా చెప్తారు తప్ప, దట్ ఈజ్ నాట్ హౌ షీ ఈజ్ బోర్న్. లైక్ దిస్ పర్సన్ ఈజ్ బోర్న్, ఏదో కర్మఫలం చేతను పుట్టినాడు, ఏదో ఒక మహాశక్తి యొక్క మూమెంట్లో వీడు పుట్టాడు, అలాగే ఆ అమ్మాయి కూడా పుట్టినది. కాబట్టి ఆ అమ్మాయితో కలిసి జీవించాలి, అమ్మాయికి సేవ చేయాలి, ఆల్ దట్ ఈస్ ఫైన్. అమ్మాయి దగ్గర తీసుకునే సేవ కూడా తీసుకోవచ్చు, ఆల్ దట్ ఈస్ ఫైన్. హౌ కెన్ యూ సే మై వైఫ్? హౌ కెన్ యూ సే దట్? కాదులేండి, కొంతకాలం అలా ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. బట్ ఎ స్టేజ్ షుడ్ కమ్ వెన్ యూ లుక్ అట్ హర్ నాట్ యాజ్ మై వైఫ్. నేను మాట అంట, మీరు అలా చూడగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ వ్యక్తి తెలుస్తుంది. అంతవరకు ఆ వ్యక్తి మీని మీరు ఎరుగరు. ఎందుకంటే ఆ వ్యక్తిని కళ్ళజోడు ఒక 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 ఐడియాతో చూస్తూ ఉంటారు, త్రూ ది లెన్స్ ఆఫ్ ఎ గివెన్ ఐడియా. నా భార్య అనే ఐడియాతో చూస్తారు, నా భార్య అనే ఐడియాతో చూస్తున్నంతసేపు షీ అపియర్స్ ఇన్ వన్ వే. దాన్ని తీసేసి ఆ సెన్స్ లేకుండా చూసినట్లయితే యు సీ ఎ న్యూ పర్సన్. కాబట్టి ఆ కాన్షియస్నెస్ నుంచి నాది అనే భావనను తీసిపారేయగలరా? నా కొడుకు అని మీరు అనుకుంటున్నంతసేపు ఆ పర్టికులర్ ఇండివిజువల్ పైకి వస్తే మీకు సుఖం కలుగుతుంది, వాడు పైకి రాకపోతే మీకు దుఃఖం కలుగుతుంది. ఆ పర్టికులర్ ఇండివిజువల్ మీరు గమనించండి. ఇప్పుడు ఆటోవాడు మిమ్మల్ని అవమానం చేస్తాడు, ఆటోవాడు అవమానం చేస్తాడు, వాడు అక్కడ నిలబడితే, ఆటో కోసం నిలబడితే అవతల వైపు నుంచి ఏ పంతులు ఆటో కావాలా అని అడుగుతాడు. ఆ కావాలంటే ఎక్కడికైనా అడుగుతాడు, ఇక్కడి నుంచి అరవాలి మీరు, కమ్ హియర్ అంటే రాడు. ఓకే, డైమండ్ పాయింట్, డైమండ్ పాయింట్ వెళ్ళిపోతాడు. రిప్లై కూడా చెప్పడు, నోను కూడా అండవు, నోను కూడా అండవు. మోస్ట్ డిస్కర్టియస్గా బిహేవ్ చేస్తాడు. వాడికి నచ్చిందనుకోండి, ఎంత ఇస్తావు అని అడుగుతాడు. ఏ మీటర్ మీటర్ లేదు, ఎక్కువ ఎంత ఇస్తావు, 100 రూపాయలు, 150 రూపాయలు అంటాడు. మీటర్ 40 రూపాయలు అవుతుంది, 70 రూపాయలు ఇస్తాను, 80 సరే 80 ఎక్కితే డైమండ్ పాయింట్ సెంటర్ ఇంకా కొంచెం ముందుందనగానే ఎక్కడ దిగుతావు అని అడుగుతాడు. అంటే నేనున్నాను, ఇది ఇది బస్సు కాదు కదరా, నేను చెప్తాను ఎక్కడ దిగుతాను, ఇది బస్సు కాదు, చూడు ఇది నీ స్వంత ఆటో అనుకుంటున్నావేమో, సెంటర్లో దిబ్బతి జాగ్రత్త కూడా హెచ్చరిక. హీ ఇన్సల్ట్స్ యూ. మీరు ఎంతసేపు ఫీల్ అవుతారు ఆ ఇన్సల్ట్? సరే కానీలే, ఆటో వాళ్ళు ఇలాగే ఉంటారని సమ్ ఫిలాసాఫికల్గా వాడు డబ్బులు వాడికి పడేసి దిగేసి వచ్చేస్తారు, మర్చిపోతారు. ఫర్గెట్ అబౌట్ ఇట్, యూ మెట్లు ఎక్కేప్పటికే పోతుంది అది. అదే కొడుకు ఈ ఇన్సల్ట్లో 10వ ఇన్సల్ట్ చేశాడు అనుకోండి, ఇంత ఇన్సల్ట్ చేయడు వాడు, ఏ డాడ్ గివ్ మీ ఏ బ్రేక్ అంటాడు, గో యువర్ వే అంటాడు, లీవ్ మీ అలోన్ అనేదో అంటాడు. ఆ ఇన్సల్ట్ ఎంతకాలం ఉంటుంది? పుడకల వరకు ఉంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఒక వ్యక్తిని పట్టుకుని నా అనే టైటిల్ మీరు పెట్టబట్టి వచ్చిందని. అలా కాకుండా నా అనేది ఏమీ లేదు అన్నప్పుడు వాడు మనకి సుఖాన్ని కలిగించాల్సిన అపేక్ష ఉండదు, దుఃఖమును ఇచ్చే సందర్భం ఉండదు. ఎవరిదారిని వాళ్ళు ఉంటారు, అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి, నా అనే సెన్స్ని మమకారం జుహోమి స్వాహ, ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా మీ అనే సెన్స్ ఉంటుంది, మై సెన్స్ పోతే మీ సెన్స్ ఉంటుంది. కెన్ వీ లివ్ వితౌట్ మీ సెన్స్? ఎస్, యు హావ్ టు ట్రై దాట్. ముఖ్యంగా ఈ కర్మల గురించి చెప్తూ శ్రీకృష్ణుడు, ఈ కర్మలు చేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ కర్మలు ఏ సెన్స్తో చేస్తున్నారు వీళ్ళు, నాది నేను, మైన్ అండ్ మీ అనే సెన్స్తో చేస్తూ ఉంటారు. అంచేతనే ఆ కర్మల ఫలంతో బంధింపబడతారు వీళ్ళు. వీళ్ళకి నాది నేను అనే రెండు భావనలను ప్రక్కన పెట్టి ఒక కర్మ జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ టు బి డన్ చేయడం, దాన్ని సమర్పించడం ఈశ్వరుడికి, అది వీళ్ళకి తెలీదు. అంచేత వీళ్ళని కర్మలు బంధిస్తూ ఉంటాయని చెప్తాడు.
నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి అని చెప్తాడు. కాబట్టి మీరు మమకారమును అహంకారమును హోమం చేయాలి. అంతేకాని నెయ్యి నూనె, నూనె కాదు నెయ్యి, లేకపోతే పెరుగు మొదలైనవి హోమం, సోమము మొదలైనవి హోమం చేసి స్వర్గాది లోకాల్లో అన్యరాజాన అని వర్ణించారు చాంద్రోజ్ఞానం. వాడేవాడి చెప్పు చేతల్లో బతుకుతూ ఆ దేవత ఎవడో ఉంటాడు, ఆ దేవత చెప్పు చేతల్లో బతుకుతూ భోగాలను అనుభవిస్తూ సంతోషపడుతూ ఉండడం అనేది మీకు అది అది కావాలా, లేకపోతే మీకు స్వరాజ్యం ఇప్పుడు ఇక్కడ కావాలా? స్వరాజ్యం ఇప్పుడు ఇక్కడ కావాల్సి వస్తే ఆత్మయాగము చేయాల్సింది. చేస్తే ఏమవుతుంది? నాది నేను అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇది చాలా క్రిటికల్ వెర్స్, అందుకోసం నేను టైం తీసుకుని చెప్తున్నాను. ఇప్పుడు నేను అనే అనుభవం, నేను అనేది ఒక వాక్యము పదము కాదుగా, ఒక అనుభవం కదా. ది డీపెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్, ఇట్ ఈజ్ నాట్ లింగ్విస్టిక్, ఇట్ ఈజ్ నాట్ నోషనల్. నేను అనేది నోషనల్ ఏం కాదు, అది ఇంటలెక్చువల్ కూడా కాదు, సెంటిమెంటల్ కాదు, అది ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. మీ స్వరూపం నేను, నేను ఉన్న తర్వాతనే సర్వము వస్తాయి. ఈ నేను అనేది వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అని అర్థం. నేను అంటే ఎగ్జిస్టెన్స్. హైపనా అంట, మై హూ, హైపనా ఎగ్జిస్టెన్స్, ద ఈజ్నెస్, దట్ ఈజ్ ఈజ్నెస్. కాబట్టి నేను అనే ఆ ఎగ్జిస్టెన్స్ అది ఈ నేను నాది నేను నాది నేను అహంకార మమకారాల కారణంగా ఒక పరిచ్ఛిన్నమైన దేహానికి పరిమితమై ఉంటుంది. ఈ దేహం కంటే భిన్నంగా ఉన్నదంతా కూడా ఎగ్జిస్టెన్సే. ఎవ్రీథింగ్ ఈజ్, ఇట్ ఈజ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. నేను ఎగ్జిస్టెన్స్. కానీ ఎప్పుడైతే అహంకార మమకారాలు ఉంటాయో ఈ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీ దగ్గర ఉంది, దానికే నేను అని పేరు. ఆ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది చాలా రెస్ట్రిక్ట్ అయిపోయి ఒక దేహానికి పరిమితమైపోయి ఉంటుంది. అలాగే కులము, కుల భావన ఉందనుకోండి, ఆ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని ఒక కులానికి పరిమితం చేసి కూర్చుంటాడు, మానవాళికి దాన్ని అప్లై చేయలేకపోతాడు. కాబట్టి అలా ఉంటారు మనుషులు, పెద్ద పెద్ద కర్మలోకి చేస్తూ ఉంటారు, కానీ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని దేహానికి ఫిక్స్ చేసి కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు అహంకార మమకారాలని విడిచిపెడతారో, అంటే ఏమిటి, మీ కాన్షియస్నెస్లో అహం మమ, మీ అండ్ మైండ్ ఈ రెండు లేని ఆ స్థితి మీరు చేరుకుంటారో, అప్పుడు ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది చూసారా, దట్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ యూనివర్స్. అంటే అర్థం ఏమిటి, వెన్ ఐ సే ఐ ఆమ్ ఇన్ దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్, యు ఆర్ ఇంక్లూడెడ్ in the sense of I amness. You are not outside of my sense of I amness, you are included in my sense of I amness. It is something which you feel deeply within. Ante artham enti, mee sukhamu na sukham avutundi, mee dukhamu na dukham avutundi. Ante spontaneous ga meer enjoy chestunte I enjoy, I become happy. Because I see you happy, I become happy. I see you unhappy, I feel unhappy myself. And spontaneously you feel that way. Karna ante, in my sense of existence, you are included. Idi meeku is human relations lo meeku kanapadutundi. Ippudu bharta bharya unnaru ankonde, bharta yokka sukha dukhalani bharya tana sukha dukhalaga anubhavistu anubhavatiki vastundi. Aameku వీడి సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలు అన్నట్టుగానే అనుభూతి కలుగుతుంది. కొంతమంది భార్యలు ఉంటారు, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అనే ఒక ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ లీఫ్ ఉంటుంది, టచ్ మీ నాట్ అలా ఉంటారు. అంటే ఏమిటి, నీ ఉద్యోగం నీ నీ జాబు నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ డబ్బును సంపాదించుకో, ఇంట్లో కావాల్సింది తీసుకొచ్చుకోవాలి, నీ సుఖ దుఃఖాలు నీవి, నన్ను అడగద్దు, నీ అత్త నీ తల్లిదండ్రుల గురించి నాతో మాట్లాడద్దు, యూ స్ట్రగుల్, నీ మీ నాన్నగారికి డబ్బు తక్కువ అయితే ఏదో ఏడో నీ తంటాలు నువ్వు టచ్ మీ నా అలా ఉంటారు కొంతమంది.
టచ్ మీ నాట్. అలా అది దట్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ సెపరేషన్. ఏదో కలిసి బతుకుతారు, మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, బట్ ప్రేమ అనేది ఉండదు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? నీ సుఖము నా సుఖమే, నీ దుఃఖము నా దుఃఖమే. ఈజ్ ఇట్ ఏ సెంటిమెంట్? నో, ఇట్ ఈజ్ నాట్ ఏ సెంటిమెంట్. ఇట్ ఈజ్ మచ్ డీపర్ దాన్ దాట్. ఎవరో తెలుసున్నాడు ఆ డెప్త్. ఇన్ మై ఎగ్జిస్టెన్స్ యు ఆర్ ఇంక్లూడెడ్ అది వాళ్ళు చెప్పలేకపోవచ్చు ఆ మాట, వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. దే ఆర్ అన్కాన్షియస్లీ దే ఇంక్లూడ్ యూ ఇన్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఆ విధంగానే ఇతరుల సుఖ దుఃఖాలు మన సుఖ దుఃఖాలు అవుతాయి. వి ఇంక్లూడ్ లైక్ దాట్. సో ఇది ఇట్ కెన్ గో బియాండ్ ఫ్యామిలీ ఆల్సో. ముఖ్యంగా ఐడియాలజీస్ ఉంటాయి, ఐడియాలజీస్. వాడు ఏదో కులమో మతమో ఐడియాలజీ పెట్టుకుంటాడు, పెట్టుకుని వాళ్ళు ఏమంటారో తెలిసిన, ఇప్పుడు ఇరాన్లో, ఇరాక్లో ముస్లిమ్స్కి బాంబులు అవి పడి వాళ్ళు చచ్చిపోతే ఢిల్లీలో దే హ్యావ్ డన్ ధర్నా. ఇరాక్లో ముస్లిమ్స్ మీద బాంబులు పడ్డాయి, బాగ్దాద్ బాంబు చేశారు వాళ్ళు అమెరికా. వాళ్ళకి పని పట్టలేదు, వీళ్ళు బాగ్దాద్ మీద బాంబులు వేస్తారు, ఎయిర్ప్లేన్లో వెళ్తారు, వీళ్ళు బాంబులు వేస్తారు. వాళ్ళు కింద నిలబడి కత్తి పట్టుకుని రా నీకు ధైర్యం ఉంటే రా అంటాడు. వాడు వస్తాడు, వాడు పై నుంచి ఒక బాంబు పడేసిపోతాడు, వీళ్ళు 1000 మంది పోతారు. అలాగో 1 మిలియన్ ఇరాకీస్ పోయారు, అలా వరుసపెట్టిపోయారు. పోతుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ధర్నా చేశారు, ఇండియా షుడ్ ప్రొటెస్ట్ అని. దే ఫెల్ట్ ఇట్ ఈస్ దేర్ లాస్. అంటే ఏంటంటే మతపరమైన కమిట్మెంట్. దేర్ ఫార్ ఇతరుల సుఖం మన సుఖం, ఇతరుల దుఃఖం మన దుఃఖం. దే ఇంక్లూడ్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఇది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్. ఇది కేవలం ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోద్దు, ఇట్స్ వెరీ ప్రాక్టికల్. మీరు ప్రేమించే చోట మీకు అనుభవం కలుగుతుంది. ఎవరిని ప్రేమిస్తారో దట్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్. సపోజ్ యు రీచ్ ఎ స్టేజ్ సకల ప్రాణులు ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మై ఎగ్జిస్టెన్స్, ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి ఈశావాస్యం. సకల ప్రాణులు కూడా తన ఎందు ఇంక్లూడెడ్, సకల ప్రాణులు. బుద్ధుడు తండ్రితో పాటుగా, తండ్రి బుద్ధుని తండ్రి పేరు శుద్ధోదనుడా, తండ్రి ఈ ఫెస్టివల్ని ఇనాగరేట్ చేస్తాడు. ఏ ఫెస్టివల్ అంటే ఏరువాక అంటారు, అంటే కొత్త పంటల్ని దున్ని పంటలు వేసే ఫెస్టివల్. ఆ దున్నే ఫెస్టివల్ మనకి ఖరీఫ్ రబీ అంటూ గవర్నమెంట్ కూడా వాటిని చేయిస్తూ ఉంటుంది కదా. వర్షాలు పడగానే అందరూ నాట్లు వేయటం, దున్ని, అలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో కొంత కరప్షన్ ఇదేది వస్తుంది, మొత్తం మీద ఏదో కొద్దిగా ఇన్వాల్వ్ అవుతారు. కింగ్ శుద్ధోదనుడు అటువంటి ఫెస్టివల్ అంటే నాట్లు వేసే ఫెస్టివల్కి వెళ్తాడు. వెళ్ళి సింబాలిక్గా దున్నుతాడు, సింబాలిక్గా దున్నుతాడు. ఓ 2 నిమిషాలు ఇలా ఇలా దున్నుతాడు. ఒకసారి మహారాజా ఆయన దున్నేటువంటి కాడి బంగారపు కాడి ఉంటుంది, దానికి ఎద్దులకి అలంకారాలు, రాజుగారు కదా మరి అలాగే అలంకారాలు చేస్తారు, అందరూ వెయిట్ చేస్తారు. ఈయన సింబాలిక్గా మొదలు పెట్ట, దానికి ముందు వేద పండితులు మంత్రాలు అవి ఉంటాయి, విఘ్నేశ్వర పూజ ఉంటుంది, ఇవన్నీ చేసి మంత్ర ఉచ్చారణ వేద ఘోషతో ఆయన సింబాలిక్గా దున్నుతాడు. అంటే వెంటనే 100,000 మంది రైతులు తమ భూములను దున్నడం ప్రారంభిస్తారు. ఈయన విలేజ్ సెటప్. బుద్ధుడు తీసుకెళ్తాడు. బుద్ధుడు రాజకుమారుడు, భవిష్యత్తులో రాజు కావలసిన వాడు, అతనితో పాటు వెళ్తాడు. అప్పుడు బుద్ధుడి కంట ఏది పడుతుందో తెలిసిన, ఈ ఉత్సవం ఏమీ అతని కంట పడదు. ఉత్సవం నడుస్తూ ఉంటుంది, బాల్యాలు భజంత్రీలు వేద ఘోష, మహారాజు గారికి సత్కారాలు, రాజకుమారుడికి సత్కారము, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వీళ్ళు దున్నినప్పుడు అడుగున నేలలో దాగి ఉండే పురుగులు పైకి వస్తాయి. ఆ పురుగుల్ని భక్షించడానికి పక్షులు, ఎక్కడెక్కడ పక్షులు వస్తాయి. ఆ పక్షులు ఆ రైతు ఇలా దున్నుతూ ఉంటే వెనకాలే పక్షులు వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? రైతు వెనకాలే ఉంటాయి, ఆ పురుగులను భక్షిస్తూ ఉంటాయి. బుద్ధుడు
హీ వాజ్ డీప్లీ మూవ్డ్ బై దట్ సీన్. నేలలో బొరియలను తవ్వుకుని తమ బతుకు తాము బతుకుతున్న పురుగులని అప్రూట్ చేసి వాటిని పక్షులకు ఆహారంగా వేసేసి వాటితో మనకి సంబంధం లేదన్నట్టుగా అవి ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోతూ ఉంటాయి. వాటి కళేబరాలని పక్షులు భక్షిస్తూ ఉంటాయి. ఇంత హింస జరుగుతుందే, దీనికి వేదఘోష, ఈ విఘ్నేశ్వర పూజ, పండితులందరూ కలిపి దీనికేమో ముహూర్తం పెట్టడం, తర్వాత మహారాజు స్వయంగా దాన్ని ఇనాగరేట్ చేయటం, ఇది ఇంత హింస దీంట్లో ఉన్నది అని ఇప్పుడు బుద్ధుడు ఒక సూత్రాన్ని ప్రవచిస్తాడు. ఏమనంటే, ప్రతి ధర్మమునందు అధర్మము అంతర్హితంగా ఉంటుంది. ధర్మం అనేది ఇండిపెండెంట్గా ఏమీ లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఇటు ధర్మానుష్ఠానము కాదు, అటు అధర్మానుష్ఠానము కాదు. యూ హ్యావ్ టు ఫాలో ఎ మిడిల్ పాత్, అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ది టూ. అహింస అంటే ఇలాగేదో ఆయన ప్రవచిస్తాడు, భవిష్యత్ కాలంలో ఏవేవో చెప్తాడు ఆయన. కాబట్టి ది వెరీ ఫస్ట్ ఇంపాక్ట్ ఏమిటంటే, ఈ ప్రాణులు ఏవైతే నశిస్తున్నాయో అవన్నీ కూడా తన స్వరూపంలో భాగమే అన్నట్టుగా ఫీల్ అవుతాడు ఆయన. హీ ఫెల్ట్ ఇట్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇంకా ఆ తర్వాత హీ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఎనీ మోర్. హీ నెవర్ అటెండెడ్ ఎనీ సిమిలర్ ప్రోగ్రామ్, నెవర్ అటెండెడ్. ఈ రిచువలిస్టిక్ ప్రోగ్రామ్స్ ఏవీ అటెండ్ కాలేదు ఆయన. ఫర్ ది ఫస్ట్ టైం హీ మూవ్డ్ అవే ఫ్రమ్ సోషల్లీ యాక్సెప్టెడ్ ఈవెంట్స్, వాటికి దూరం అయిపోయాడు ఆయన. అంత ఇంపాక్ట్ పడింది అతను. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ మీరు అందరూ చదివే ఉంటారు, ముసలివాడిని చూడడం ఇది అది అని ఆయన సన్యాసం తీసుకుంటాడు. అహింసా సిద్ధాంతాన్ని బాగా గట్టిగా ప్రవచిస్తాడు. కాబట్టి దిస్ ఈజ్ హౌ యూ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ వన్నెస్ వెన్ ఐ సే ఐ ఆమ్ ఇన్ దట్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్. అది దానికి సర్వాత్మభావము అని పేరు. ఈ సర్వాత్మభావానికి ప్రీ కండిషన్ ఏమిటో తెలుసిన, ఆత్మయాగము, అంటే అహంకార మమకారములను త్యాగము చేయుట అనే ఆత్మయాగము. ఇట్స్ ఎ ప్రీ కండిషన్. ఈ ఆత్మయాగము చేసిన వాళ్ళు అటువంటి సర్వాత్మభావాన్ని ఆవిష్కరించుకుని ఇప్పుడు ఇక్కడ జీవన్ముక్తులుగా ఉండిపోతారు అని మను మహారాజు చెప్పాడు. అక్కడ సర్వాత్మ అంటే సకల జగత్తును తన యందు కలిగి ఉన్న ఆత్మ అని అర్థం. ఈ సర్వాత్మ దానికే పరమాత్మ అని పేరు. అటు కాబట్టి సకల జగత్తునకు అధిష్టానము పరమాత్మ అని చెప్తున్నాడే తప్ప, అయినా సకల జగత్తునికి అధిష్టానము ప్రధానమనే జడ వస్తువు అని చెప్పటలేదు. కాబట్టి మీ కపిలుడు చెప్పిన దానికి మనువు చెప్పిన దానికి తేడా వచ్చింది. కపిలుడు చెప్పినది స్వీకరిస్తే మనువు చెప్పినటువంటి దానికి భంగం కలుగుతుంది, మనువుని స్వీకరిస్తే కపిలుడు చెప్పిన దానికి భంగం కలుగుతుంది. కాబట్టి కపిలుడు చెప్పింది స్వీకరించాలి, మనువు చెప్పింది స్వీకరించాలి, మనం కాంప్రమైజ్ ఫార్ములా పెట్టుకోవాలనే మాట పోసాగదు. ఇది తెలిసింది కదండి. సర్వభూతేషు చాత్మానం అంటే వాట్ ఐ ఆమ్ ఇస్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ మై బీయింగ్. అది అది సర్వాత్మభావము. ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి, అయ్యో మన వాళ్లే వాళ్ళు, పైవాళ్ళేమీ కాదు. ఎవరైనా సుఖపడుతున్నారనుకోండి ఎంత బాగుందో, వాళ్ళు మనవాళ్లే సుఖపడుతున్నారు, అందరూ మనవాళ్లే, పైవాళ్ళు ఎవళ్ళు లేరు అనేటువంటి భావన, ఆ సర్వాత్మభావము, అదే మోక్షము అంటే దాన్ని చెప్పాడు. ఇది సర్వాత్మత్వ దర్శనం ప్రశంసత కాపిలం మతం నింద్యతే గమ్యతే. కాబట్టి ఈ విధముగా సర్వాత్మత్వ దర్శనమును ప్రశంసించే మను మహారాజు కపిలుడు చెప్పిన ప్రధాన జగత్ కారణవాదాన్ని తిరస్కరించుతున్నాడు అని మనకి తెలుస్తూనే ఉన్నది. కపిలోహి న సర్వాత్మత్వ దర్శనం అనుమన్యతే ఆత్మభేదాభ్యుపగమాత్. కపిలుడు సర్వాత్మత్వ దర్శనాన్ని ఒప్పుకోడు. మీరు ఎవరి దగ్గరికైనా ఈ ద్వైతుల దగ్గరికి వెళ్ళి
అందరూ ఒకే ఆత్మ అని చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళు పూర్వపక్షాలు ఎన్ని పూర్వపక్షాలు చెప్తారు, పూర్వపక్షాలు వేసేసి అబ్బా ఎంత గొప్ప పూర్వపక్షాలు వేసేసామని చెప్పేసి తమను తాము ప్రశంసించుకుంటారు. ఏమిటో పూర్వపక్షాలు ఏమిటో తెలిసిన, ఒకటి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు, ఇంకొకడు పశువుని చంపి అమ్మి డబ్బులు రొంటిలో పెట్టుకుని వస్తున్నాడు. ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకే ఆత్మ అంటావా అని అడుగుతాడు. అప్పుడు వాడిని అడగాలి, ఎరా గంగానదిలో స్నానం దేహం చేసిందా ఆత్మ చేసిందా? ఇంకా ఇలాంటివి అడగద్దు. వాడు ఏదో పూర్వపక్షం పెడతాడు అలాగే. ఇప్పుడు ఒకడు పోయాడు, వాడినేమో విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోతున్నారు, ఇంకొకడు పోగానే వాడిని యమదూతలు నరకానికి పుట్టుకుపోతున్నారు. ఒకే ఆత్మ అంటావా? ఇంకో పూర్వపక్షం. పూర్వపక్షాలు ఇవన్నీ వాళ్ళ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. ఈ పూర్వపక్షం వాడు సమాధానం చెప్పేదాకా కూడా ఆగడం, తన భక్తులకే చూస్తాడు. అబ్బా భక్తుల అబ్బా ఏం పూర్వపక్షాలు, ఇంత యూస్లెస్ పూర్వపక్షాలు ఇవే కానీ మరొకటి లేదు, ఏమీ సారం లేదు ఈ పూర్వపక్షాలు. ఈ పూర్వపక్షాలు ఎలాంటి పూర్వపక్షాలు అంటే, మహారాజు గారి మహారాణి గారి నెక్లెస్లో ఉండే గోల్డును ఆ భేదవాడి ఉంగరానికి ఉండే గోల్డ్ ఒకటేనంటావా అని అడిగినట్టు ఉంది పూర్వపక్షం. ఇంత యూస్లెస్ పూర్వపక్షాలు ఇవే కానీ మరొకటి లేదు. ఈ పూర్వపక్షాలని చెప్పి ఇదిగో మా సిద్ధాంతం గొప్పదంటూ ఉంటారు. ఈ ఆత్మభేదాన్ని స్వీకరించి పక్షాలు ఇవన్నీ కూడా, ఈ కపిలుడు కూడా ఆత్మభేదాన్ని అంగీకరిస్తాడే, సర్వాత్మభావాన్ని ఆయన ఎందుకు అంగీకరిస్తాడు? ఒకే ఆత్మనందు సర్వులు ఇంక్లూడెడ్, హీ డజంట్ యాక్సెప్ట్ ఎనీ సచ్ థింగ్. మరి మనువు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి పోలిక లేదు. మహాభారతే పిచ్చ, ఇంకా మహాభారతంలో ఓ ఘట్టాన్ని ఆయన ఉపయోగిస్తున్నారు. బహుశా శాంతి పర్వమే అయి ఉంటుంది. అంటే మహాభారతం అంటే ఎక్కడి నుంచి దుర్యోధనుడు కర్ణుడు వీడు అవన్నీ ఆవిడని చూసిన వీడు ఆవిడ వీడిని చూసిన వీడి అంతా ఆయనేమి చెప్పరు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ స్టోరీ పార్ట్. స్టోరీలు ఏవో పోతూ ఉంటాయి. యద్ బహవ పురుష బ్రహ్మన్ ఉతాహో ఏక ఏవతు ఇతి విచార్య. ఇక మహాభారతంలో ఒక మహర్షి ఒక మహర్షిని ఎవరో ఓ ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న సమాధానం కింద ఉంటుంది కదా సంవాదం. బ్రహ్మన్ ఓ మహర్షి, ఆ పురుష అంటే ఆత్మాన, ఆత్మలు అనేకమా ఒక్కటి అయినా అని ప్రశ్న అడిగారు. బహవ పురుషాహ ఉత అహో ఏక ఏవతు, ఒకటే ఆత్మ అంటారా లేకపోతే అనేకమైన ఆత్మ పురుష అంటే ఆత్మ అని ప్రశ్నిస్తే దానికి అప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. బహవ పురుషారాజన్ సాంఖ్యయోగ విచారిణాం ఇది పరపక్షముపన్యస్య. ముందు దానికి సమాధానంగా పూర్వపక్షం, ఇతరులు జనంలో లోకంలో ఉండే పక్షాలు ఏవో కొన్ని ఉంటాయి వాటిని ఆయన ఉటంకించాడు ఆ మహర్షి సమాధానం చెప్తూ. ఏమని రాజు ఎవడో రాజు అడిగాడు, ధర్మరాజు గారు అడుగుంటాడు, ధర్మరాజా లోకంలో ఈ సాంఖ్యులను ఉన్నారయ్యా, వాళ్ళు కూడా థింకర్స్, విచారిన థింకర్స్ వాళ్ళు, యోగ ఈ సాంఖ్యులకు తోకలా ఉంటారు వాళ్ళు కూడా. యోగ అంటే సిద్ధాంతం అంతా సాంఖ్యమే ఉంటుంది. సాంఖ్యులు ఈశ్వరుడు అనే ఒక ఆత్మని పెట్టలేదు, వాళ్ళు ఈశ్వరుడు అని ఇంకో ఆత్మని పెట్టుకున్నారు. ఇప్పుడు లక్షల లక్షల కోట్లు కోట్లు బిలియన్స్ బిలియన్స్ ఆత్మలు ఉన్నాయని అందరూ అవన్నీ సెపరేట్ అని ఒప్పుకుంటారు. వాళ్ళు ఇన్ని ఆత్మలు ఉన్నప్పుడు ఇంకో ఆత్మ ఉంటే నీ సొమ్మేం పోయా, ఇంకో ఆత్మ ఉన్నది అది కూడా వీటితో పాటు ఉందా అంటే వీటితో పాటు కాదు, కొంచెం స్పెషల్గా ఉంటుంది. పురుష విశేష ఈశ్వర అన్నారు వాళ్ళు యోగా పీపుల్. పతంజలి అలా సూత్రం పెట్టాడు, అందరూ పురుషులే, ఈయన మటుకు పురుష విశేష స్పెషల్ పురుషుడు. ఆయనకి మళ్ళీ కిరీటం ఏమీ పెట్టలేదు. యోగంలో మళ్ళీ కిరీటాలు పేరేళ్ళు ఇవే ఉండవు, నిరాకారమే సాకారం కాదు సగుణం. కాబట్టి పురుష విశేష. పతంజలి మహర్షి
ఒక రూపాన్ని ఆయన చెప్పలేదు. పురుష విషయం రూపాన్ని ఎలా చెప్తారండి? రూపం అనేది ఎక్కడైనా ఒక రూపం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక డాక్టర్ని పెట్టుకోవాలి. డాక్టర్ ఉండాలి. ఎందుకని? అజీర్తి ఇలాంటివి బాగుంటాయి. ఇంద్రుడికి రోగం వచ్చింది. ఈ వీళ్ళు ఇచ్చిన సోమరసం అంతా పాలన చేసి చేసి రోగం వచ్చింది. రోగం వస్తే అశ్విని దేవతలకి టక్కుమని కబులు పెట్టాడు. ఏ నేను ఇక్కడ ఒంట్లో పోగలేకుండా పడుంటే మీరేం చేస్తున్నారా, భోగాలు అనుభవిస్తున్నారా రండి అని కబులు పెట్టాడు. భోగాలు భోగాలు అనుభవించే దానికి వైద్యం చేయడానికి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. ఈయన యొక్క రోగాన్ని పరిశీలించారు. పరిశీలించి బదరి అనే పండు కనుక ఆ పండుతో ఒక రసాయనాన్ని తయారు చేసి ఇచ్చినట్లయితే ఆయన రోగం తగ్గుతుంది అని వాళ్ళు నిర్ధారించారు. మరి వాళ్ళు ఫిజీషియన్స్ కదా, ఇద్దరు కలిసి అప్పుడు బదరి పళ్ళని కొన్నింటిని పోగేసి, బదరి అంటే రేగు పళ్ళు అయి ఉంటాయి, అవి వాటిని పోగేసి, మరి బదరిలో రేగులో కూడా అనేక రకాలు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు రేగు పళ్ళు ఉన్నాయి, బుల్లి బుల్లి ఉన్నాయి, ఏదో ఏదో రేగు పళ్ళు సంపాదించారు వాళ్ళు, వెరైటీ ఉంటుంది, సంపాదించి దాంతో ఒక రసాయనాన్ని తయారు చేసి ఇంద్రుడి చేత తినిపించారు. ఆయన రోగం తగ్గి వాళ్ళని ప్రశంసించాడు. ఇలా ఉంటుంది, రూపం ఉంటే రోగాలు బొడ్డులు ఇవి తప్పవు. కాబట్టి విష్ణువు కూడా ఒక వైద్యుని పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రూపాన్ని ఆయన యోగలు స్వీకరించలేదు. సాంఖ్యులు వాళ్ళు కూడా నామరూపాలకు అతీతమైనటువంటి తత్వాలని స్వీకరించారు. కాబట్టి ఈ యోగా విచారం చేసేవాళ్ళు ఉన్నారు, సాంఖ్య విచారం చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆత్మల యొక్క అనేకత్వాన్ని ఏదో కొద్దిపాటి భేదాలతో స్వీకరించినారు సుమా అని వాళ్ళ పక్షాన్ని ఉపన్యసించి తద్వ్యుదాసేన ఆ పక్షాన్ని తిరస్కరిస్తూ, యుదాసం అంటే తిరస్కరించడం, ఆ పక్షాలని అన్నిటినీ తిరస్కరిస్తూ ఇలా చెప్తున్నాడు మహర్షి. ఏమని? బహూనాం పురుషాణాం హి తథైకాయో నిరుచ్యతే తథాతం పురుషం విశ్వం ఆఖ్యాస్యామి గుణాధికం. చూడవు, బహూనాం పురుషాణం అంటే ఇంతమంది పురుషాకారములు, శినఃపాణ్యాది, చేతులు కాళ్ళు తల మొదలైన ఆకారము కలిగిన ఇన్ని ఆకారములు ఉన్నాయి చూసావా, ఈ ఆకారములు ఇన్నున్నా ఏకా యోని రుచ్యతే, ఈ ఆకారములన్నిటికీ మూలతత్వము ఒక్కటే సుమా, అది ఒక్కటే. ఆ పురుషుణ్ణి అంటే ఆ ఆత్మ, ఏ ఆత్మ నుండి ఈ సకల ప్రాణులు ఉద్భవించినవో ఆ పురుషుణ్ణి నీకు నేను బోధిస్తాను అని మొదలుపెట్టి ఇత్యుపక్రమ్య అని ఆ విధంగా మొదలుపెట్టాడు. ఆ వాక్యం దగ్గర కూడా మీకు ఏదో ఈ ఆత్మలన్నీ ఒకే పరమాత్మ నుంచి పుట్టేయి అని చెప్తున్నట్టుంది తప్ప మీకు సుస్పష్టంగా ఇంకా రాలేదు. అక్కడ ఉపక్రమం అలా వచ్చింది, కొంచెం ముందుకు వచ్చాయని ఏమంటున్నాడో చూడండి. మమాంతరాత్మా తవచ ఏ చాన్యే దేహ సంస్థితాః సర్వేషాం సాక్షిభూతోసౌ నగ్రాహ్యః కేనచిత్ క్వచిత్. సో హే మహారాజా, నీ లోపల తవ అంతః, నీ లోపల ఆత్మ కలదు, మమ అంతః, నా లోపల కూడా ఆత్మ కలదు. ఏ చాన్యే దేహ సంస్థితాః, ఇక్కడ ఎన్ని దేహములైతే ఉన్నాయో ఈ దేహములన్నింటి యందు కూడా ఆత్మ, ఆత్మలు గలవు. కానీ వాస్తవంలో ఈ దేహ ఆత్మలు గలవు అని కాదు, ప్రతి ప్రాణి యందు ఒక ఆత్మ గలదు. ఈ ఆత్మ అనేది ఒక్కటియే, అది అసౌ సాక్షిభూత సర్వేషాం. ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ ఈ ప్రాణులన్నిటి యందు ఒక్కటిగా ఉంటూ సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు దీని లాజిక్ ఎలా ఉంటుందంటే, దేహములు అనేకము, అందువల్ల అనేకముగా భాసిస్తున్నాయి కనుక, ఓకే, అంతఃకరణములు తెలుస్తోంది కదండి, దేహములు అనేకంగా తెలుస్తోంది కదా, అంతఃకరణములు అనేకము అనేకముగా తెలుస్తోంది, ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఏదైనా ఒక దేహంలో ఆ దేహాన్ని అంతఃకరణాన్ని సాక్షిగా చూసే చైతన్యం ఏదైతే ఉంటుందో అది అనేకము అనే అనుభవం కలగడానికి అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నదా? మీరు ఆలోచించండి.
తన దేహమును మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. అలా దర్శించేటువంటి ఆ సాక్షి యందు అనేకత్వము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అనుభవానికి వచ్చే అవకాశము ఉన్నదా? అవకాశము లేదు. ఎప్పుడు కూడా మీకు దేహము యొక్క అనేకత్వము, అంతఃకరణముల అనేకత్వము మనకి తెలుస్తూ కనబడుతూ ఉంటాయి తప్ప సాక్షి యొక్క అనేకత్వం అనేది ఎప్పుడూ ఎవరికీ అనుభవానికి రాదు. ఈ మాటని వేదాంతులు చెప్పడం అంటే ఇది కొంత మరి ఫిలసాఫికల్ విషన్ అది. సాక్షి యొక్క అనేకత్వం అనుభవానికి రాదు. తర్వాత సాక్షి యొక్క అనేకత్వం ఎప్పుడైతే మీకు అనుభవానికి రాదో అది అనేకత్వం అంగీకారం కాదు, అనుభవానికి రావాలి. ఏదో ఒక లెవెల్లో మీకు సాక్షి యొక్క అనేకత్వం అనుభవానికి రావాలి. మీకు మీ సాక్షి స్వరూపుడుగా నిలిచి ఉండండి, మీకు అనేకత్వం అనుభవానికి వస్తుందా? రాదు. ఏది అనుభవానికి రాదో అది ఉన్నట్టు కాదు, ఎందుకంటే సత్తుని చిత్తు నుంచి విడదీయడానికి లేదు. మాకు అనుభవానికి రాలేదండి కానీ ఉంది అండి అని మా ఆర్గ్యుమెంట్ వేదాంతులు ఒప్పరు. దాన్ని మీకు అనుభవానికి రాకుండా ఉండడానికి వీల్లేదు. ఇదే మాట మీకు ష్రాడింజర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన అంటాడు, కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లూరల్ అని అంటాడు. వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కాన్షియస్నెస్ ఈజ్ ప్లూరల్. లైక్ కాన్షియస్నెస్లో దేహములు తెలుస్తూ ఉంటాయి, దేహములు అనేకము. కాన్షియస్నెస్లో థాట్స్, మైండ్స్ తెలుస్తూ ఉంటాయి, అవి అనేకము. అంతే తప్ప కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెనీ అనే అనుభవము అసలు ఎవరికీ ఎప్పుడూ కలిగే అవకాశం లేదు. అంచేతనే ఆ చైతన్యము సర్వేషాం సాక్షిభూతోసం, ఇది కేవలము సాక్షి రూపంగా ఉంటుంది. అది తెలియబడేది కాదు. న గ్రాహ్య కేనచిత్ క్వచిత్, క్వచిత్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే దేశకాలములలో, కేనచిత్ ఎవడి చేతనైనా ఆ సాక్షి చైతన్యము తెలియబడదు. తెలియబడాలి సాక్షి చైతన్యము. తెలియబడితే దాని ఎందు అనేకత్వం ఉన్నట్లయితే ఆ అనేకత్వం కూడా తెలియబడుతుంది. మీకు దేహములు అనేకమని ఎలా తెలిసింది? దేహము తెలియబడుతోంది, దేహము తెలియబడుతోంది కనుక దాని ఎందు ఉండే భేదము కూడా తెలియబడుతోంది. థాట్ తెలియబడుతోంది కనుక దాని ఎందుండే భేదము కూడా తెలియబడుతోంది. సాక్షి చైతన్యము ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతను తెలియబడేది కాదు. అటువంటిప్పుడు భేదం ఉండదు, ఎందుకంటే అది తెలియబడాలి. తెలియబడితేనే అది భిన్నము అనే సంగతి కూడా నిర్ధారితమవుతుంది. అంటే పోనీ మనకి తెలియకుండా భిన్నంగా ఉందేమో అనే మాట అది వేదాంతంలో వచ్చే మాట కాదు. మీకు తెలియాలి, ఏదైనా కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. మీకు తెలియకుండా దాని ఉనికియే నిర్ధారితము అవ్వదు. కాబట్టి ఈ విధముగా ఆ సాక్షి చైతన్యము ఒక్కటియే అని చెప్పి ఇంకా చెప్తూ, విశ్వమూర్ధ విశ్వభుజ విశ్వపాదాక్షినాసిక ఏకశ్చరతి భూతేషు స్వైరచారీ యథాసుఖం. ఆ సాక్షి చైతన్యము విశ్వమూర్ధ, ఈ సృష్టిలో ఎన్ని తలలుంటే ఆ తలలన్నీ దాని తలలే. అంటే ఆ తలలన్నిటినీ ఆ సాక్షి చైతన్యము సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది. విశ్వభుజ, ఈ చేతులన్నీ కూడా ఆ సాక్షి ఆ పరమాత్మ చైతన్యమునకు చెందిన చేతులే. అలాగే విశ్వపాద అక్షి నాసిక, అన్ని కళ్ళు, అన్ని ముక్కులు, అన్ని కాళ్ళు కూడా ఆ పరమాత్మ చైతన్యమునకు చెందినవే. అది ఏక, సర్వమును వ్యాపించి ఉంటుంది, రెండవది లేని ఒక్కటిగా నిలిచి ఉంటుంది. ఏక చరతి భూతేషు, సకల ప్రాణులయందు అదే ప్రకాశిస్తూ ఉన్నది. స్వైరచారి యథాసుఖం, అది ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ. స్వైరచారి ఇట్ ఈస్ ఫ్రీ, ఫ్రీడమ్ అండ్ ఆనందము యథాసుఖం, ఫ్రీడము ఆనందము అది దాని యొక్క స్వరూపము అని ఆత్మను ఆ విధంగా వర్ణించారు. ఇది సర్వాత్మతైవ నిర్ధారిత, ఈ విధముగా సర్వాత్మనే శృతి మహాభారతంలో నిరూపించినారు. అంటే సర్వాత్మ అంటే ఆత్మ ఒక్కటియే, సకల ప్రాణుల ఆత్మ అదియే అని సర్వాత్మనే
నిర్ధారించినారు. ఇక అది శృతి స్మృతి అయింది, మనుస్మృతి అయినది. మహాభారతం ఇతిహాసం చెప్పారు, ఇప్పుడు వేదం. శృతిశ్చ సర్వాత్మతాయాం భవతి. ఈ సర్వాత్మత్వము అనే అంశంలో శృతి కూడా గలదు. ఏమిటా శృతి? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూత్ విజానత. తత్ర కో మోహః క శోకః ఏకత్వమను పశ్యతః. ఇది మీరు గమనించాలి, తెలుసుకోదగినటువంటి సూత్రం. ఇవన్నీ జీవితానుభవాలకి సంబంధించిన సూత్రాలు. ఇవన్నీ మన వాళ్ళు ఏం చేశారంటే వీటన్నిటినీ ఒక పాండిత్య రూపంగా చదివేసి కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయారు. తర్వాత ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ధోరణి వేరు. ఉపనిషత్ పుస్తకం మూసిన వెంటనే ధోరణి మారిపోతుంది. అటువంటి కాంట్రడిక్షన్కి అలవాటు పడిపోయారు. అలాంటి కాంట్రడిక్షన్ ఉపనిషత్తులు అంటాడు, ఈశావాస్య ఉపనిషత్తు అంటాడు, కఠోపనిషత్తు అంటాడు. కానీ మళ్ళీ ఆ ఉపనిషత్ ప్రవచనం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి తంత్రంలో పడిపోతాడు. తంత్రం, తంత్రం అంటే చూడండి, దే గోయింగ్ టు దాట్. చాలా అధ్వాన్నంగా అంటే వాళ్ళు చేసి పూజాధికంలో తప్పని నా అభిప్రాయం కాదు. ఇట్ డజంట్ జెల్ విత్ ఉపనిషత్ విజ్డమ్. అంత భేద బుద్ధితో చేసేటువంటి ఉపాసన ఉపనిషత్ విజ్డమ్ తోటి ఎలాగా వర్కౌట్ అవుతుందండి? అది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉపనిషత్తులను మీరు అధ్యయనం చేస్తూ ఆ గురువుగారిని ఓ పలకీలో కూర్చోబెట్టి ఇటు తిప్పి ముందు బాణాసంచా కాల్చుకుంటూ భయాలు వాయించుకుంటూ వెళ్ళారనుకోండి, అది ఎలా ఉందది? ఆత్మ యొక్క ఏకత్వాన్ని చెప్పినట్టుందా? లేదు. విల్ ది పీపుల్ డూ ఇట్ అని మీరు సందేహించొద్దు. దే డూ దాట్. వై దే డూ దాట్? బికాస్ అది కావలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి అది ఇష్టం, దే లైక్ ఇట్. వాళ్ళు పలకీలో ఊరేగాలనే కోరుకుంటున్నారు. ఒక ఆయనకి ఏనుగు నెక్కాలనే కోరిక. ఏనుగు నెక్కడం అంటే వినడానికి చెప్పడానికి బాగుండదు, అలా కాకుండా గజారోహణం చేయాలని నాకు కోరికగా ఉంది అన్నాడు అనుకోండి. అబ్బో, ఇదేదో ఏదో కైలాసానికి ఉంటాయి, ఏదో గొప్ప విషయంలాగా అనిపిస్తుంది గజారోహణము అనాలి. అంతేగాని ఏనుగుని ఎక్కడం అనకూడదు, గజారోహణము అనాలి. తెలుగులోకి అనువాదం చేయకూడదు, సంస్కృతంలో అటు పెడితే అది గంభీరంగా వినపడుతుంది. అది ఫోటోలు తీసి పెట్టుకోవడం, ఇదిగో నేను గజారోహణం చేశాను. ఇది గజా ఎందుకంటే ఓ వాక్యం ఉంది ఎక్కడ, యహా గజమారోహతి సహా స్వర్గం లభతే అనేదో ఉంది ఎక్కడో మాట ఓపెసరంత. ఇది ఎలాగంటుందో తెలిసిన, ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది, అమెరికాలో చాలా ఎక్కువ. ఇదేమిటంటే మిమ్మల్ని వాడు బైప్లేన్లోనో లేకపోతే హెలికాప్టర్ కాదు బైప్లేనే, బైప్ అంటే చిన్న ప్లేన్లో కూర్చోబెట్టి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, ఒక పైలట్ ఉంటాడు, మీ ముగ్గురు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు. చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాంట్లో ఎక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆకాశంలో ఈ ప్రొఫెషనల్లు మీరు బెల్టులు వేసి కట్టేసుకుంటారు, మిమ్మల్ని వాడు కట్టేసుకుంటాడు. ఇప్పుడు తల్లులు పిల్లల్ని కట్టేసుకుంటారు చూడండి పొట్టకి, ఆ రకంగా వీడిని మూడు నాలుగు బెల్టులు, ఫిక్స్డ్ బెల్ట్స్ అన్నీ ఉంటాయి, సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రొఫెషనల్లు ఈ బెల్టులు వేసి కట్టేసుకుంటాడు, వీడిని కట్టేసుకుని వాడు పారాచూట్ చేస్తాడు అక్కడి నుంచి. ఇంకొకడు ఉంటాడు, వాడు కెమెరాతోటి పేరా చూప్ చేస్తాడు, వాడు కెమెరా పట్టుకుని పేరా చూప్ చేస్తాడు. ముగ్గురు కాదు, నలుగురు. వీడు పైన ఈ ప్రొఫెషనల్ ఉంటాడు, అడుగును ఉంటాడు వీడు. ఆ ప్రొఫెషనల్ పొట్టకి కోతి, ఎప్పుడైనా కోతి పొట్టకి ఉంటుంది చూడండి, కోతి పొట్టకి ఉన్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు వీడు. కోతి పొట్టే సిమిలర్ పొట్టాడు ఎగ్జాక్ట్, ఎందుకంటే కోతి పొట్టకి ఆ పిల్ల అప్వర్డ్ లుకింగ్ ఉంటుంది, వీడు డౌన్వర్డ్ లుకింగ్ ఉంటాడనమాట. అప్పుడు వాడు అలాగా అంతరిక్షంలో ఆ ప్రొఫెషనల్ కొంతసేపు ఎగురుతాడు. హీ కెన్ స్టే దే బై మ్యానిపులేటింగ్ ది పారాచూట్. వాడు కొంతసేపు అలా ఎగురుతాడు, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఈ లోపల వీడు అని వీడు నవ్వులు ఉద్వేగాలు అవి ఉంటే అదంతా వాడు ఫోటో తీస్తూ వీడియో తీస్తాడు. ఫైనల్గా కింద మైదానంలో దిగేస్తాడు వాడు.
అప్పుడు బెల్ట్ లుప్పేసి పంపించేస్తారు. ఆ ఫోటోలు బంచ్ ఆఫ్ ఫొటోస్ కూడా వీరికి ఇస్తారు. అది ఒక అనుభవం. దానికి $1,000 ఫీ అవుతుంది. పెన్సిల్వేనియాలో అయితే $1,000 ఫీ. నేను పెన్సిల్వేనియా నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఎదుర్కొంటే పెద్ద బిల్ బోర్డు కనపడుతూ ఉంటుంది, డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఎలిమెంట్స్ ఉంటే ఏదో ఉంటుంది అక్కడ. ఈ బొమ్మ ఉంటుంది, వీడిని కట్టేసుకుని వాడు పెట్టుకుంది. దానికి వెళ్ళి వచ్చిన ఆయన్ని కూడా ఒక ఆయన్ని ఎరుగుతుంది. అది అలా ఉంటుంది, అమెరికాలో అలా ఉంటుంది. ఇక్కడ ఏమిటి, గజారోహణం అంటే స్వర్గం కావాలి వీడికి. ఎంతసేపటికి స్వర్గమే కావాలి, పుణ్యము స్వర్గం కాబట్టి గజారోహణం చేస్తాను, అయితే విమానం ఎక్కుతాను. ఏదో విమానం అంటే ఆవిర్భావం, ఇది టెంపుల్కి ఒక విమానం అని ఒకటి ఉంటుండే, ఏదో అక్కడికి ఎక్కితే ఆ శిఖరం కనపడుతుంది, ఏదో అవుతుంది. ఏదో ఇలా ఎవడి ఎవడి పిచ్చి వాడిది, ఇలాంటివి ఏవో ఉంటాయి. సో ఈ రకంగా మీకు ఒక అనుభవం, ఒక స్పెషల్ అనుభవంతో మోక్ష మనం స్వర్గానికి వెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తారు, భేదబుద్ధితో ఆలోచిస్తారే తప్ప. సో వాట్ ఐ మీన్ టు సే, ఈ ఉపనిషద్ విజ్ఞానానికి ఇటువంటివి దే డోంట్ జెల్. అలాగే గజారోహణం చేసి ఉత్సాహం గలవాడు ఒకడైతే పల్లకీ నారో ఎక్కాలని ఇంకొకటి ఉత్సాహం. మొన్న కోర్టులో కేసు పడింది శ్రీరంగంలో. ఆ కేసు ఏమైందో తెలియదు నాకు, తర్వాత ఏదో అయ్యి ఉంటుంది. శ్రీరంగంలో ఈ పాసురాలని పఠిస్తారు. పాసురాలు ఉన్నాయి కదండి, తిరుప్పావై, తిరుప్పావైని పఠి, తిరుప్పావైని ఎవడైనా పఠించవచ్చు దీనికోసం కాదు. అలాగ దాన్ని ఒక ప్రబంధంగా పద్ధతిలో పఠించేది ఏదో ఉండుంటుంది, అది పఠిస్తారు వాళ్ళు. ఆ పఠించి వాళ్ళు పండితులు ఎవరో నలుగురో ఐదుగురో ఉంటారు, వాళ్ళని పల్లకిలో మోసుకెళ్తారు శ్రీరంగం టెంపుల్లో. దాని మీద పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి మద్రాసు హైకోర్టులో పడింది. పల్కీ ఎక్కడం ఏమిటండి, వాళ్ళు మొయ్యడం ఏమిటి, వీళ్ళు ఎక్కడం ఏమిటి అని పిల్లు పడింది. పడితే వాళ్ళు అంటారు, మేము తిరుప్పావై చదువుతున్నాం కాబట్టి మోస్తున్నారు తప్ప మేము మనం మమ్మల్ని చూసేం మోసేయట్లేదు. తిరుప్పావై చదవడంలో ఆ మహిమ ఉన్నది కనుక, మేము తిరుప్పావైను చదివి చాలా పవిత్రాత్మలం అయిపోయినాం కనుక వాళ్ళు మోస్తున్నారు అనేదో వీళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఏదో ఇలా నడుస్తూ ఉంటుంది. నా అభిప్రాయం ఏమిటంటే ఉపనిషద్ విజ్ఞానమునకు విరుద్ధమైనటువంటి వాటిని ఆచరణలో పెట్టడము చాలా తప్పది మతం పేరుతో. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇది ఈశావాస్యం, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది అనుభవానికి చెందిన విద్య తప్ప కేవలం ఒక రిచువల్లాగా పెట్టేసి కూర్చునేది కాదు. నేను కొంత డైగ్రెస్ అయ్యాను ఏమనుకోకండి. సో ఏకత్వమును దర్శించుట, దీన్ని అభ్యాసం చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లు వాకిలి భార్య పుత్రులు ఉన్నారు, వీరందరూ నా వారు, దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ మీ అని మీరు అనుకుంటారా, అది ఎవరికి వాళ్ళు సెపరేట్ కింద ఉంటారా చెప్పండి. ఇంట్లో భార్య ఇప్పుడు ఓ బిందు ఉంది, దాంట్లో సగం నీళ్ళు ఉన్నాయి, ఇంకో చెంబుడు నీళ్లు పోశారు, ఇంకో చెంబుడు నీళ్లు పోశారు, ఇంకో చెంబుడు నీళ్లు పోశారు, ఇవన్నీ 4 డిఫరెంట్ లేయర్స్ కింద ఉంటాయా, ఒక్కటిగా ఉంటాయా? ఒక్కటిగా. ఇంట్లో వాళ్ళు నలుగురు ఎలా ఉంటారు, అలా ఉంటారా లేదా విడివిడివిడిగా ఉంటారా? ఏకత్వంలో ఉంటారు. అలాంటి ఏకత్వం కనుక లోపించింది అనుకోండి, డబ్బు బాగా ఉంది, ఇల్లు మంచి విశాలమైన గృహము, కానీ ఆ ఏకత్వం లోపిస్తే దాన్ని ఏమంటారు, దాన్ని ప్లాస్టిక్ లైఫ్ అనేది అంటారు. ఏకత్వం ఉండాలి, మేమందరం ఒక్కటే అనే ఫీలింగ్ తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది, పిల్లలకు కూడా. పిల్లలకి తక్కువ ఉంటుంది బట్ ఉండాలి. పిల్లలకి ఉండి సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళని మనం స్వార్థపరులుగా తయారు చేస్తాం. ఎంకరేజ్ దెమ్ టు బి సెల్ఫిష్ అని చెప్పి వాడు ఆ సెల్ఫిష్నెస్ని తల్లిదండ్రుల మీద ప్రయోగిస్తాడు. వీ ట్రైన్ దెమ్ లైక్ దాట్. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మై ఎగ్జిస్టెన్స్. ఐ ఆమ్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అండ్ దే ఆర్ ఇన్ మీ, దే ఆర్ ఆల్ విత్ ఇన్ మీ. ఆ రకంగా మీరు ఆర్టికులేట్ చేయకపోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ యూ ఫీల్. ఏకత్వం అనుపశ్యత, ఆ ఏకత్వ భావన ఉన్నంత వరకు మీకు కుటుంబంలో శోకమోహములు ఉండవు, శోకమోహాలు ఉండవు. వీళ్ళలో వీళ్ళకేవో గిల్లి కజ్జాలు మొదలయ్యాయనుకోండి,
ఇంకా శోకమోహములు తప్ప ఇంకేమీ ఉండవు. శోకము మోహమే ఉంటుంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, 50 ఎకరాలు 100 ఎకరాలు ఆస్తి పాస్తి పెట్టుకుని బంగారము డబ్బు ఇవి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అందరూ కలిసి సత్రంలో ఉన్నట్టుగా ఉండేవారు. ఎవడో ఒక ఆయన మేనేజ్ చేసేవాడు, పెద్ద ఇంటి పెద్ద ఆయనకి అధీనంలో ఉండేవారు. తమ్ము బ్రదర్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత సమస్యలు ప్రారంభం అవుతాయి. పెళ్ళిళ్ళు కాకముందు అందరూ కలిసే ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యాక చూడండి, మీ అన్నయ్య దిట్టంగా ఉన్నాడు, మీరేమో బక్క పీచు, మీకేమో అగ్గిద్దడి బియ్యం అన్నం సరిపడుతుంది, ఆయనకి తగిడి బియ్యం అన్నం తింటాడు, ఇద్దరు కలిపి ఒకే కిచెన్లో భోజనం చేస్తుంటే తేడా తెలీదు, మనం కనుక కాపురం పెట్టుకుంటే నెలకు మనకి 2 కుంచాలు బియ్యం సరిపడుతుంది మీకు నాకును, ఈరోజు మీ అన్నయ్య ఆయన భార్య వాళ్ళ పిల్లలు 3, మనకి పిల్లలు కూడా లేరు, వాళ్ళ వీళ్ళందరికీ 2 బస్తాలు బియ్యం కానీ సరిపడదు, అకౌంట్లే ఉండవు, అందరూ సమానమే అని వీళ్ళు అనుకుంటారు. అది పైకి వస్తుంది ఆ పాయింట్. ఏకత్వం ఎప్పుడైతే పక్కకి పోయిందో అప్పుడు మీకు శోకమోహాలు వచ్చేస్తాయి. ఇప్పుడు భారతదేశంలో సొసైటీ ఇంత కన్ఫ్రంటేషనల్గా ఉంటుంది, మీకు అసలు ఐడియా ఉందా? సొసైటీ, భారతదేశంలో సొసైటీ హైలీ కన్ఫ్రంటేషనల్ సొసైటీ, అంటే ముక్కలు ముక్కల కింద విడిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు నిరంతరం కలహించుకునే సొసైటీ భారత సొసైటీ. ఈ సంగతి మీకు ఇక్కడ ఉంటే తెలియదు, కొంచెం దేశాన్ని తిరిగితే తెలుస్తుంది. నేను తిరిగాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంతలాగా డివైడెడ్గా ఉండదు సొసైటీ, ఇట్ ఈజ్ హైలీ డివైడెడ్ సొసైటీ. పాపం నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ ఒక్క త్రాటి మీదకి తీసుకురావాలని ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆయనకే ఆయన కాళ్ళ కిందే నిప్పులు పెట్టి మన రకాలు వీళ్ళు ఆయన మంచి పని కూడా చేయనివ్వరు, మంచి కూడా చేయనివ్వరు. అవసరమైతే దేశాన్ని పాకిస్తాన్కి అమ్మేయడానికైనా సిద్ధమే, కానీ మోడీ గారికి మాత్రం లాభం. మోడీ గారికి ఆయన అనుకున్న పని ముందుకు వెళ్ళకూడదు. ఆయన తన కోసమే అనుకోలేదని అందరి కోసం ఆయన కూడా వెళ్ళకూడదు. అంతే, దేశం పాకిస్తాన్ కొట్టేస్తుంది కొట్టే. వీళ్ళు జయచంద్రులు వీళ్ళందరూ, దే ఆర్ ట్రైటర్స్. సో అలాగా కన్ఫ్రంటేషనల్గా ఉంటారు. ఇంత కన్ఫ్రంటేషను ఎందుకుందంటారు? ఎందుకుందంటే పాన్ ఇండియన్నెస్, మనందరం ఒక్కటియే, వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ చాలా అరుదుగా కనపడుతుంది. వేరే మీరు అమెరికా వెళ్ళారనుకోండి, పాన్ అమెరికన్నెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికాలో మీకు వీడు మిడిల్ ఈస్ట్ వాడు, వీడేమో న్యూయార్క్ వాడు, వాడు కాలిఫోర్నియా వాడు, ఈ భేదాలు ఉండవు, మీకు ఆశ్చర్యం కలగచ్చు. ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, వెస్ట్ కోస్ట్ వాడు పట్టుకుపోయాడు రా ప్రెసిడెంట్ పోస్టు అనే మాట ఎక్కడ వినపడదు. రీగన్ వాస్ ప్రెసిడెంట్ లైక్ దాట్. అలాగే ఓకల్హోమా నుంచి ప్రెసిడెంట్గా వచ్చాడు క్లింటన్, అరే ఈ ఓకల్హోమా బ్యాక్వర్డ్ స్టేట్ వాళ్ళు పట్టుకుపోయారే ప్రెసిడెంటు, అలా ఉండదు. ఇండియాలో అయితే అరే గుజరాత్ వాడు కొట్టేశాడు, ఉత్తరప్రదేశ్ వాడికి రావాల్సింది గుజరాత్ వాడికి, ఇదే ధోరణి ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ కులానికి ఎన్ని సీట్లు, ఆ కులానికి ఎన్ని సీట్లు, ఇలాగే లెక్కేసుకుంటారు. మోస్ట్ కన్ఫ్రంటేషనల్ హెటరోజీనియస్ డివైడెడ్ సొసైటీ, వేరాజ్ అక్కడ సొసైటీలో ఇంత డివిజన్ ఉండదు. అంచేతనే డబ్బు మాట అలాంటి పెట్టి శోకమోహముల యొక్క లెవెల్ కూడా మీకు తక్కువ ఉంటుంది. సొసైటీ డెవలప్స్. ఎప్పుడైతే డివిజన్స్ తక్కువ ఉంటాయో సొసైటీ టక్టక్క డెవలప్ అయిపోతుంది. మన డివిజన్స్ మూలంగానే వీ నెవర్ డెవలప్, వీ రిమైన్ వేర్ వీఆర్. ఆ ఏకత్వం అనే అనుభవము సోషల్ లెవెల్లో రావాలి. దాన్ని మొత్తం బ్రహ్మాండం లెవెల్లో తీసుకొస్తే వాడు జ్ఞాని అనబడును. నేను మీకు ప్రాక్టికల్ అని చెప్పడం కోసం ఈ దృష్టాంతాలు చెప్పాను. ఈ ఏకత్వం అనేది ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఫిలసాఫికల్ ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అని అనుకోవద్దు మీరు, వెరీ ప్రాక్టికల్. కాబట్టి ఎప్పుడైతే సకల ప్రాణులు కూడా ఆత్మైవ భూత్ విజానత, వాడికి ఆత్మస్వరూపం తెలుసు జ్ఞాని ఆయన, ఆయన దృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి శోకమోహములు ఉండవు అని చెప్పారు. ఇత్యేవం విధ. కాబట్టి ఈ విధంగా
చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసింది, అతశ్చ సిద్ధం. ఈ విధంగా ఇది సిద్ధించింది. ఏమిటది? ఆత్మభేద కల్పనయాపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం. ఈ కపిలుని యొక్క శాస్త్రము ఆత్మలలో భేదాన్ని కల్పిస్తోంది కనుక ఇది వేద విరుద్ధము. వేదానుసారి మను వచన విరుద్ధంచ. వేదమును అనుసరిస్తూ మను మహారాజు ఏకత్వాన్ని చెప్పాడో దానికి కూడా ఈ కపిలుని యొక్క భేద బుద్ధి విరుద్ధముగా ఉన్నది. ఇప్పుడు మీరు ఇదే వాక్యాన్ని ఇప్పుడున్న ద్వైతవాదాలకు అప్లై చేయండి. ఈ సెంటెన్స్ జస్ట్ టేక్ దిస్ సెంటెన్స్ అండ్ అప్లై టు అది ద్వైత సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు ఆత్మభేదాన్ని స్వీకరిస్తారా స్వీకరించారా? వాడు తక్కువవాడు వీడు ఎక్కువవాడు అని స్వీకరిస్తారా స్వీకరించారా? వీళ్ళకి స్త్రీలు దేవాలయంలోకి అంగీకరించడానికి ఎంత టైం పట్టింది మీరు ఏమైనా గమనించారా? అసలు 2016లోకి వస్తే కానీ అంత పని అవ్వలేదు. వాళ్ళ లేడీస్ అందరూ కలిపి వాళ్ళు కూడా బాగా తెలివి మీరి వాళ్ళ సొసైటీని పెట్టుకుని సోషల్ గ్రూప్స్ పెట్టి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ వాళ్ళని కలుపుకుని గవర్నమెంట్ వాళ్ళు అలా ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్నప్పటికీ వీళ్ళు ముందుకు తోసుకుపోయి కానీలే వీళ్ళతో పడలేదు మేమని చెప్పేసి వదిలేశారు. సరే కానీ తలుపు తీసేయండి అని వదిలేశారు. హైకోర్టు ఆల్సో వర్క్ ఇన్ ఫేవర్. మీకు ఇది మీరు రీసెర్చ్ చేసి పట్టుకోండి, మీకు తెలుస్తుందో తెలీదో. వీళ్ళు ఈ లేడీస్ అందరూ వచ్చేసి దర్శనాలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కదా, అక్కడే కూర్చోరు కదా. ఆ తర్వాత ఈ పురోహితులందరూ కలిసి సంప్రోక్షణం చేస్తూ ఉంటారు. మీరు గమనించారు, దేవుడు అపవిత్రమైపోయాడు కాబట్టి ఆ దేవుడికి శుద్ధి చేయడం కోసం సంప్రోక్షణం చేస్తూ ఉంటారు. నేను చూశాను అలా దేవాలయంలోకి అస్పృశ్యులను ఎలా చేయకూడదు అనే సిస్టమ్ ఉంటే అస్పృశ్యులు అనబడే వాళ్ళందరినీ ఎలా చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సంప్రోక్షణం చేసుకున్నారు. ఓపెన్గానే చేసుకున్నారు సంప్రోక్షణం. అంత మళ్ళీ గుట్టుటప్పుడు కాకుండా ఏమక్కర్లా, ఏముంది ఏదో అభిషేకాలోకి చేస్తారు సంప్రోక్షణం అని. మళ్ళీ అదే రీసైక్లింగ్ అండి. సంప్రోక్షణం అంటే సంకల్పం చేస్తాడు, మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు, కలశ పూజ చేస్తాడు, రుద్రాభిషేకం చేస్తే ఏం చేస్తాడు అంతకంటే? వాట్ ఎల్స్ హీ విల్ డూ? వీళ్ళకి చేతనైనవి ఏమున్నాయి? నైవేద్యం పెడతాడు, హారతిస్తాడు. వాట్ ఎల్స్ హీ విల్ డూ? సంప్రోక్షణం అన్నా అదే, పూజ అన్నా అదే, ఉత్సవం అన్నా అదే, బ్రహ్మోత్సవం అన్నా అదే. సమ్ సూపర్ఫిషియల్ చేంజెస్ ఉంటాయి. తెప్పోత్సవం ఉంటుంది, ఏం చేస్తాడు తెప్పోత్సవం? ఈ విగ్రహాలను తీసుకెళ్ళి వాటి చుట్టూ మాలలు వేసి హారతిస్తాడు. ఆ తెప్పలు ఇలా తిప్పుతాడు సార్. సమ్ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, బట్ బేసిక్స్ అవే ఉంటాయి కదా. కాబట్టి దే హ్యావ్ డన్ దాట్, దే డూ దాట్. ఈ పాటికి చేసేసి ఉంటారు ఆ దేవాలయాల్లో. సో ఈ ఒక్క వాక్యం మీరు తీసి అప్లై చేయండి, అతశ్చ సిద్ధం ఆత్మభేద కల్పనయాపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం. ఆత్మలలో భేదాన్ని చెప్పినందువల్ల వేద విరోధం వచ్చేసింది. వేదాన్ని అనుసరించే మనువు యొక్క వచనానికి కూడా విరోధం వచ్చినది. న కేవలం స్వతంత్ర ప్రకృతి కల్పన ఏవేతి, అంటే స్వతంత్రమైన మాయాశక్తి, అంటే పరమేశ్వరుడు లేడు, ప్రకృతి మాత్రమే గలదు, అది స్వతంత్రము అని కల్పించుట ద్వారా వేద విరుద్ధమైన మతాన్ని ప్రతిపాదించుట మాత్రమే గాక ఆత్మభేద కల్పన చేత కూడా వీళ్ళు వేద విరుద్ధమైన మతాన్ని వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. కనుక వీళ్ళని తిరస్కరించవలసినదే తప్ప, వాళ్ళు స్మృతికారులండి, వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉన్నాయండి, అవన్నీ సంస్కృతంలో రాసి పెట్టారండి, వాళ్ళు సంప్రదాయబద్ధంగా కంఠస్థం చేసి పెట్టుకున్నారండి, వాళ్ళు వేషాలు గట్టిగా వేసుకున్నారండి, కాబట్టి దాన్ని కూడా మనం అకామిడేట్ చేసుకోవాలి అనేటువంటి ఈ దృష్టి, ఇది తప్పు. సత్యాన్వేషణకి ఉపకరించే దృష్టి కాదు. పూర్ణమద పూర్ణమిదం.